budget by Sri Kurasala Kannababu, Minister for Agriculture. Please, మీ అభిప్రాయం చెప్పండి తర్వాత. చెప్పండి తర్వాత చెప్పండి పార్టిసిపేట్ చేయండి. మీ పార్టిసిపేషన్లో చెప్పండి సార్. అధ్యక్ష మీ పార్టిసిపేషన్ చెప్పండి. అధ్యక్ష 2022 23వ సంవత్సరానికి గాను వ్యాపార బడ్జెట్ ని ప్రవేశపెడతా ఉన్నా. గౌరవ సభాపతి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, సహచర మంత్రి వర్యులు, గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజల కడుపు నింపడానికి నిరంతరం కష్టపడుతున్న రైతులకు ఈ సభ తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలతో నమస్కరిస్తున్నా. పాలకుడు ప్రజారంజకుడైతే ప్రకృతి హర్షిస్తుంది, కరుణిస్తుంది, వర్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పాలన జగన్మోహనమైంది, అందుకే రైతన్న హర్షించేలా వర్షాలు కురిశాయి. పంటలు కళకళలాడుతున్నాయి. రైతు బాగుండాలి, వ్యాపారం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా నమ్మి పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కలలు వాస్తవ రూపం దాల్చుతున్నాయి. ఆయన నాయకత్వంలో ఈ దేశంలోనే మన వ్యాపార రంగం ఎన్నో విజయగాథల్ని నమోదు చేస్తోంది. దేశంలో వ్యాపార రంగంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం రెండేళ్లకోసారి ప్రకటించే గుడ్ గవర్నెన్స్ సూచి 2021 ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది కాకుండా తాజాగా వ్యాపార రంగంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉందని స్కోచ్ గవర్నెన్స్ అవార్డు ఇచ్చింది. కోవిడ్ కష్టకాలంలోనే కాదు, ఆరు గాలాల్లోనూ రైతు వెన్నంటి ఉండి సాయం అందించడం వల్లనే ఇది సాధ్యమైంది. విత్తనం నుంచి పంట విక్రయం వరకు అడుగడుగునా ప్రభుత్వం అండగా నిలవాలన్న గౌరవ ముఖ్యమంత్రి సంకల్పం సత్ఫలితాలు ఇస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొక్కవోని దీక్షతో తప్ప మొక్కుబడిగా ఎప్పుడూ ఈ ప్రభుత్వం పనిచేయలేదు. కరోనా వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా రైతులకు చేస్తామన్న సాయాన్ని, అమలు చేస్తామన్న పథకాలని ఆపలేదు, ఆలస్యం చేయలేదు. రైతుకు సాయం చేసే విషయంలో రెండో ఆలోచనే లేదని మాటల ముఖ్యమంత్రి కాదు చేతల ముఖ్యమంత్రి నిరూపించుకున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రైతాంగం తరపున కృతజ్ఞతలు చెబుతున్నాను. రైతులు మన నుంచి కోరుకునేది గౌరవం, ఉత్తమ సేవలే కానీ జాలి కాదు అని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తారు. రైతు గౌరవాన్ని పెంచే విధంగా వివిధ పథకాలు కార్యక్రమాలతో వెన్నుదన్నుగా ఉంటూ ముందుకు కదులుతున్నాం. వ్యవసాయ రంగంలో జాతీయ అభివృద్ధి రేటు కన్నా మన రాష్ట్ర వృద్ధి రేటు అధికమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2020-21లో జాతీయ స్థాయిలో 7.5% నమోదు కాగా రాష్ట్రం 10.39% వృద్ధి రేటుని సాధించింది. అదేవిధంగా 2021-22లో జాతీయ స్థాయిలో 9.8% నమోదు కాగా రాష్ట్ర వృద్ధి రేటు 14.5% సాధించింది. అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన ఈ 33 నెలల కాలంలో రైతు పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వుతో వ్యవసాయ ఇతర అనుబంధ రంగాల కోసం సుమారు 1,10,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసిన విషయాన్ని ప్రకటిస్తున్నాం. ఇందులో రైతు భరోసా పిఎం కిసాన్ కోసం 20,117.59 కోట్లు, 0 వడ్డీ పంట రుణాల కోసం 1,282.11 కోట్లు, ఉచిత పంటల బీమా కోసం 3,707.02 కోట్లు, పంట నష్టపరిహారంగా 1,612.62 కోట్లు, ధాన్యం కొనుగోలుకి 39,782 కోట్లు, ఇతర పంటల ఉత్పత్తుల కొనుగోలు కోసం 6,465 కోట్లు, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద 309.33 కోట్లు, శనగ పంట క్యాష్ సబ్వెన్షన్ కింద 300 కోట్లు, వైఎస్ఆర్ జలకళ కింద బోర్లు తవ్వడానికి 60 కోట్లు ఖర్చు చేశాం. గత ప్రభుత్వ బకాయిలైన వడ్డీ లేని పంట రుణాలు, పావుల వడ్డీ బకాయిలు 784.71 కోట్లు, విత్తన బకాయిలు 384 కోట్లు, ధాన్యం కొనుగోలు బకాయిలు 960 కోట్లు, పంటల బీమా బకాయిలు 716 కోట్లు, రైతులకు ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియా 23 కోట్లు,
మొత్తం కలిపి 2771 కోట్లు ఈ ప్రభుత్వం అంతే నిబద్ధతతో చెల్లించిందని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార విద్యుత్ సబ్సిడీలకు సంబంధించి గత ప్రభుత్వ బకాయిలు సుమారు 8500 కోట్లు చెల్లించింది. దీనితో కలిపి ఒక విద్యుత్ కోసమే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 36630 కోట్లు ఇప్పటివరకు చెల్లించిందని ఈ సభకు తెలియజేస్తూ ఉన్నా. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో 15279 కోట్ల రుణమాఫీ చేస్తే ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కింద 33 నెలల కాలంలోనే 20,117.59 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించింది. దీన్ని బట్టి ఈ ప్రభుత్వం ఏ విధంగా రైతుల పక్షాన నిలబడి సాయం చేస్తుందో సులువుగానే అర్థం చేసుకోవచ్చు. నవరత్నాలు ప్రకటించి ఎంతటి నిబద్ధతతో అమలు చేస్తున్నామో అంతకు మించి రైతాంగం కోసం ఎన్నికల ముందు చెప్పినవే కాదు చెప్పనవి కూడా చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన నాటి నుంచి వ్యాపార ఇతర అనుబంధ రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించడమే కాదు భవిష్యత్ తరాలకు అవసరమైన శాశ్వత మౌలిక వస్తువులు వనరులు విధానాలు తీసుకొస్తున్నాం. అత్యున్నత నాణ్యత ప్రమాణాలని నెలకొల్పుతున్నాం. అధ్యక్ష, మన ప్రభుత్వ మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల కార్యక్రమాల్లో ఎక్కడా రాజీ పడకుండా అమలు చేయడంతో పాటు ఇంకా రైతుల ఆదాయాన్ని మరింత మెరుగుపరిచే దిశగా గ్రామ స్థాయిలోనే రైతులకు అన్ని సేవలు నిరంతరం అందించే విధంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నాం. వ్యాపారాన్ని ఎలా పరిరక్షించుకోవాలో మర్చిపోవడం అంటే మనల్ని మనమే మర్చిపోవడం అని మహాత్మా గాంధీ అన్నారు. వ్యాపారాన్ని కాపాడుకోవడం అంటే మానవ జాతి మనుగడను కాపాడుకోవడమేనని గ్రామాలను పరిరక్షించుకోవాలని నమ్మి ఈ ప్రభుత్వం ముందుకెళ్తోంది. అధ్యక్ష, రైతు భరోసా కేంద్రాలు ఒక చిన్న ఆలోచన కోట్ల మెదళ్లను కదిలిస్తుందని అంటారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన దేశం మొత్తాన్ని ఆకర్షిస్తోంది. అవే వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు. ఇవి గ్రామాల్లో విప్లవాన్ని సృష్టిస్తున్నాయి. నిపుణులు, శాస్త్రజ్ఞులు, ఇతర రాష్ట్రాలు నాబార్డు నుంచి నీతి ఆయోగ్ వరకు వీటి సేవల్ని ప్రశంసిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థలు దేశమంతా రైతుల కోసం ఉండాలని ఆకాంక్షిస్తున్నాయి. రైతుకు సంబంధించి ఏ అవసరమైనా రైతు భరోసా కేంద్రాలు ఏకీకృత సేవా కేంద్రాలుగా సేవలు అందిస్తున్నాయి. కల్తీ లేని నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పశుదాణా సహా అన్నిటినీ సమకూర్చే కేంద్రాలుగా ఇవి పనిచేస్తున్నాయి. మరొక అడుగు ముందుకేసి ఆర్బీకేలు కొనుగోలు కేంద్రాలుగా సేవలు అందిస్తున్నాయి. ఈ క్రాప్ నమోదు మొదలుకొని పంటల బీమా, పంట నష్టపరిహారం అందించే వరకు, పశు వైద్య సేవల నుంచి ఆక్వారంగ సేవల వరకు, రైతు శిక్షణ విస్తరణ నుంచి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల వరకు అన్ని సేవలు ఇక్కడే లభ్యమవుతున్నాయి. తాజాగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆర్బీకేలను బ్యాంకింగ్ సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాం. ఇందుకోసం 9277 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లు సేవలు అందిస్తున్నారు. ఇక్కడి నుంచే రైతులు బ్యాంకింగ్ సేవలు పొందే విధానాన్ని తీసుకొచ్చాం. ఆర్బీకేల్లో ఏటీఎంలు కూడా దశల వారీగా ఏర్పాటు చేయబోతున్నాం. అధ్యక్ష, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సహకార సేవలను రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానం చేయబోతున్నాం. ఇదే కాకుండా రైతు రుణ మంజూరుకు ఆర్బీకేలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. రైతు ప్రతి అవసరం 48 గంటల్లోగా తీర్చేందుకు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ముఖ్యమంత్రి వర్యుల ఆకాంక్షలకు అనుగుణంగా అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో సేవలు అందిస్తున్నాయి. ఏ పని చేసినా నాణ్యతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలనేది ఆయన నిర్దేశం. ఇందుకు నిదర్శనంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 13 రైతు భరోసా కేంద్రాలు ISO గుర్తింపు పొందాయని తెలియజేస్తూ ఉన్నా. మిగిలిన కేంద్రాలు కూడా ఆపాటలో నడుస్తున్నాయి. ఇదంతా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దార్శనికత వల్లనే సాధ్యమైంది. రైతు భరోసా, సున్నా వడ్డీ పంట రుణాలు, పెట్టుబడి రాయితీ, ఉచిత పంటల బీమా పథకాల సామాజిక తనిఖీ ఈ రైతు భరోసా కేంద్రాల వద్ద జరుగుతోంది. మా ప్రభుత్వం ఈ రైతు భరోసా కేంద్రాలను పంటల కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించి రైతు ముంగిటే తమ పంటల కొనుగోలు చేపట్టాలనే బృహత్తర కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం గ్రామీణ స్థాయిలో నెలకొల్పిన 10,544 రైతు భరోసా కేంద్రాలకు తోడుగా కొత్తగా 234 అర్బన్ కేంద్రాలను కూడా కలిపి 10,778 రైతు భరోసా కేంద్రాలు అందుబాటులోకి తెచ్చాం. ఈ రైతు భరోసా కేంద్రాలకు వివిధ ఉత్పాదకాలు నిల్వ చేసి అందించడానికి
65 హబ్బులు సంఖ్యని 154కు పెంచి మరింత త్వరితగతిన రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చాం. రైతులకు ఇన్ని సేవలు అందిస్తున్న ఈ రైతు భరోసా కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించాలనే సంకల్పంతో ఒక్కొక్క భవనానికి 21.80 లక్షల వ్యయంతో మొత్తం 10,408 రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 1,513 భవనాలను ప్రారంభించాం. మిగిలిన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాల పరిధిలోని విజ్ఞాన కేంద్రాలు డాక్టర్ వైఎస్ఆర్ విజ్ఞాన కేంద్రం ద్వారానే డాక్టర్ వైఎస్ఆర్ పొలం బళ్ళు నిర్వహిస్తూ ఉన్నాం. అంతేకాకుండా నిరంతరం రైతులకు ఈ కేంద్రాల ద్వారా వివిధ పంటల్లో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి శాస్త్రవేత్తలు సంబంధిత అధికారులతో రైతు భరోసా కేంద్రాల్లో అమర్చిన సైనేజీ టీవీల ద్వారా చర్చాగోష్ఠి కార్యక్రమాలతో పాటు జిల్లా వనరుల కేంద్రాలు ద్వారా క్షేత్ర పరిశీలన సందర్శనలు నిర్వహించి రైతులు పండించే పంటల్లోని సమస్యలకు పరిష్కారాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి రైతు సేవా కేంద్రాలను రైతుల పాలిట దేవాలయాలని చెప్పడం అతిశయోక్తి కాదు. వ్యవసాయ అనుబంధ రంగాల రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ను ఏర్పాటు చేశాం. రైతులు నేరుగా తమ సమస్యలు సందేహాలని టోల్ ఫ్రీ నెంబర్ 1552251కి ఫోన్ చేసి పరిష్కారం తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు 431875 కాల్స్ ద్వారా వచ్చిన సందేహాలని నివృత్తి చేయగలిగామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ క్రమంలోనే ఇవి రైతుల ఆదరమానాలతో పాటు వివిధ రాష్ట్రాల ప్రశంసలు సంస్థల కితాబులు అందుకున్నాయి. అధ్యక్ష ఆర్బీకేలకు ప్రశంసలు పురస్కారాలు ఇక్కడ ప్రస్తావిస్తున్నా. రైతు భరోసా కేంద్రాల్లో విత్తనం నుంచి అమ్మకం వరకు రైతులకు అందుతున్న సేవలను జర్మనీ ప్రతినిధుల బృందం అభినందించింది. నాణ్యమైన విత్తనాలు పురుగు మందులు ఎరువులు రైతుల ముంగిటికి అందిస్తున్నందుకు నీతి ఆయోగ్ సీఈఓ ప్రశంసించారు. గ్రామ స్థాయిలో సేవలు అందిస్తున్న రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ఆవశ్యకతను ఎఫ్ఏఓ కంట్రీ డైరెక్టర్ అభినందించారు. సాంకేతికత సేంద్రియ పంటల ధృవీకరణకు కావలసిన సాయం అందించేందుకు ప్రభుత్వంతో వారు భాగస్వామ్యం అయ్యారు. ఆర్బీకేలతో అనుసంధానం అయ్యేందుకు ఒప్పందం చేసుకున్నారు. దేశం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు రైతు సంక్షేమంలో గొప్ప ముందడుగని ఇవి దిక్సూచి వంటివని కేంద్ర ఎరువుల విభాగం వ్యవసాయ శాఖ డైరెక్టర్ కొనియాడారు. రైతు భరోసా కేంద్రాల్లో కియోస్కుల ద్వారా రైతు కోరిన ఉత్పాదకాల పంపిణీ, రైతుకు గిట్టుబాటు ధర, పంట ఉత్పత్తుల కొనుగోలు వంటివి అద్భుతమైన సేవలని కేరళ వ్యవసాయ శాఖ మంత్రి ప్రశంసించారు. ఇక్కడికి వచ్చి పరిశీలించారు అధ్యక్ష. గ్రామ స్థాయిలో ఒకే చోట రైతులకు ఇన్ని రకాల సేవలు అందించడం చాలా గొప్ప విషయమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఇక్కడికి వచ్చి పరిశీలించి పొగిడారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దార్శనికతకు ఈ రైతు భరోసా కేంద్రాల నిదర్శనమని గుజరాత్ వ్యవసాయ అధికారుల బృందం ప్రశంసించింది. రైతు సంక్షేమంలో ఆంధ్ర అద్భుతం. ఆర్బీకేలతో రైతుల చేరువలో సేవలు ఉన్నాయని రామన్ మెగాసిసే అవార్డు గ్రహీత పి సాయినంద్ అభినందించారు. అధ్యక్ష, 2021 సంవత్సరానికి గోల్డెన్ స్కోచ్ అవార్డు రైతు భరోసా కేంద్రాలు గెలుచుకున్నాయి. అనతి కాలంలోనే 1,00,000 మంది రైతులు సభ్యత్వం కలిగిన ఆర్బీకే ఛానల్కు యూట్యూబ్ నుంచి సిల్వర్ బటన్ అవార్డు వచ్చింది. అధ్యక్ష, ఈ రైతు భరోసా కేంద్రాలని మరింత బలోపేతం చేయడానికి 2022-23 బడ్జెట్లో కేవలం నిర్వహణ కోసం 18 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. అధ్యక్ష, వ్యవసాయానికి యాంత్రీకరణ చాలా అవసరం. కూలీల లభ్యత తగ్గడం, వ్యయం పెరగడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం మొదటి నుంచి యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాలు ఆర్బీకేలకు అనుసంధానంగా చేయగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు వ్యక్తిగత యంత్ర పరికరాలు రాయితీపై అందించాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల దృష్ట్యా ఈ పథకాన్ని ఎక్కువ మంది రైతులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతున్నాం. స్ప్రేయర్లు, టార్పాలిని మొదలుకొని ఏ పనిముట్లు కావాలో ప్రణాళిక చేస్తున్నాం. సకాలంలో సాయం అందకపోతే పెద్ద ప్రయోజనం ఉండదు. ఏ సాయం అయినా సకాలంలో అందించాలన్నది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్లో పంట నష్టపోతే ఆ సీజన్లో ఇవ్వడం గొప్ప విషయం. రైతులే ఆశ్చర్యపోతున్న రీతిలో సీజన్ ముగియక ముందే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం మనదే. దేశంలో ఎక్కడ ఈ విధంగా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్న పరిస్థితి లేదు.
అధ్యక్ష, అధిక స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 175 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. 2020-21 సంవత్సరంలో ప్రకృతి సహకరించుకున్న గత ప్రభుత్వ హయాంలో కన్నా అధికంగా 165 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి సాధించాం. ఈ దిగుబడి 2014-18 మధ్య కాలంలో కన్నా అధికమని తెలియజేస్తున్నా. ఇక 2021-22 సంవత్సరానికి ఈ దిగుబడులు మరింత మెన్నగా 179 లక్షల మెట్రిక్ టన్నులు ఆహార ధాన్యాల దిగుబడులు వస్తాయని అంచనాలు తెలియజేస్తున్నాయి. అధ్యక్ష, ధాన్యం కొనుగోలుకి నూతన విధానం. అధ్యక్ష, ధాన్యం కొనుగోలులో మధ్యవర్తులు, దళారులు, మిల్లర్ల పాత్ర తగ్గించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు ధాన్యం సేకరణకు నూతన విధానాన్ని ఏడాది నుంచి అమలు చేస్తున్నాం. రైతు తన పంట చేతికొచ్చిన వెంటనే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి నమోదు చేయించుకుంటే వారి పొలాల్లోనే పంటను కొనుగోలు చేసే విధానాన్ని తీసుకొచ్చాం. కనీస మద్దతు ధర తప్పకుండా లభించే విధంగా ఈ కొత్త విధానం చేస్తున్నాం. రైతు ఆదాయాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. పెట్టుబడి వ్యయం తగ్గించడం మొదలుకొని ఉత్పత్తుల మార్కెటింగ్ వరకు చేయూతనిచ్చి ఆదుకుంటున్నాం. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో ధాన్యం సేకరణకు సుమారు 43 వేల కోట్లు ఖర్చు చేస్తే 33 నెలల పాలనలోనే ఈ ప్రభుత్వం దాదాపు 40 వేల కోట్లతో ధాన్యాన్ని కొనుగోలు చేసిన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అధ్యక్ష, వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం. అధ్యక్ష, ఏ నాయకుడికైనా ప్రజల్లో విశ్వసనీయత ముఖ్యం. ఒకసారి హామీ ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చాలని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేవారు. అదే బాటలో మన జగనన్న గారి ప్రభుత్వం చెప్పిన దానికన్నా ముందుగా, మాటిచ్చిన దానికన్నా మిన్నగా రైతులకి సాయం అందిస్తోంది. అధ్యక్ష, రైతు పంట సాగు పెట్టుబడికి వెతుకులాడకూడదు, బ్యాంకుల చుట్టూ తిరగకూడదు, వడ్డీ వ్యాపారాలను ఆశ్రయించకూడదు. ఇది ముఖ్యమంత్రి వర్యుల ఆశయం. ఈ ఆశయ సాధనకు ప్రవేశపెట్టిందే డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పెట్టుబడి సాయం పథకం. అధ్యక్ష, ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తున్న ప్రభుత్వం మాదేనని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ పథకం ద్వారా 2021-22 సంవత్సరంలో ఒక్కొక్క రైతు కుటుంబానికి 13,500 చొప్పున 52.38 లక్షల రైతు కుటుంబాలకు 7,16.59 కోట్లు జమ చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులు, అటవీ భూముల సాగుదారులకు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదనే విషయాన్ని నేను సభ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 20,117.59 కోట్లు జమ చేశాం. రైతులకు నేరుగా ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ఉన్నారు. ఇది ఒక చరిత్ర. అధ్యక్ష, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం వల్ల మరింత ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూరేలా 2022-23 బడ్జెట్లో 7,020 కోట్లు ప్రతిపాదిస్తూ ఉన్నాం. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా. అధ్యక్ష, పంటల బీమా అనగానే అత్యంత సంక్లిష్ట ప్రక్రియ అని భయపడే రోజులు పోయి ఒక్క రూపాయి ప్రీమియం కూడా రైతులు చెల్లించకుండా బీమా పరిహారం వర్తింపజేసే రోజులు వచ్చాయి. ఇలాంటి బృహత్తర పథకం తెచ్చిన తొలి రాష్ట్రం మనదే కావడం మనకు గర్వకారణం. పంట కాలం పూర్తయిన వెంటనే దిగుబడులు మదింపు పూర్తి చేసి బీమా క్లెయిముల పరిష్కారం చేయాలన్నది ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్దేశం. ఆ విధంగానే గత 2 పంట కాలాల్లోనూ రైతులకు పంటల బీమా పరిహారం చెల్లించామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ దిశగా 2019 ఖరీఫ్ పంటల బీమా పరిహారం 1,252 కోట్లు, 2020 ఖరీఫ్ పంటల బీమా పరిహారం 1,739 కోట్లు రికార్డు స్థాయిలో రైతుల ఖాతాల్లోకి జమ చేశాం. గతంలో కడప జిల్లాలో, అధ్యక్ష, గత ప్రభుత్వం బకాయి పడ్డ 119.44 కోట్ల బీమా మొత్తాన్ని కూడా ఈ ప్రభుత్వం చెల్లించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా 2021-22 సంవత్సరానికి గాను ఈ క్రాప్ బుకింగ్ ద్వారా నమోదైన అన్ని నోటిఫై చేసిన పంటలకు చెందిన క్లైములు త్వరలోనే చెల్లిస్తాం. అధ్యక్ష, మన రాష్ట్రంలో అమలు చేస్తున్న ఉచిత పంటల బీమా పథకం ఇతర రాష్ట్రాలకు ఒక నమూనాగా ఉందని నీతి ఆయోగ్ ప్రశంసించింది. మన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పాత బకాయిల చెల్లింపులతో కలుపుకుని 3,707 కోట్లు చెల్లించాం. అధ్యక్ష, 2022-23 సంవత్సరానికి గాను వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అమలు కోసం బడ్జెట్లో 1,802.04 కోట్లు ప్రతిపాదిస్తున్నాం.
అధ్యక్ష డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు. జీవితంలో పైకి ఎదగాలంటే ఆర్థిక క్రమశిక్షణ ఎంతో అవసరం. బ్యాంకులు పంట రుణాలు మంజూరు సులభతరం చేయాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద 100,000 రూపాయలలోపు పంట రుణం తీసుకున్న ప్రతి రైతుకి వడ్డీ రాయితీ వర్తిస్తుంది. ఆ వడ్డీని ప్రభుత్వం నేరుగా రైతు ఖాతాల్లో జమ చేస్తుంది. ఆ విధంగా రబీ 2019-20 ఖరీఫ్ 2020 పంటకాలానికి తీసుకున్న పంట రుణాలకు సంబంధించి 207.72 కోట్లు సున్నా వడ్డీ రాయితీని 12.71 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేశాం. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 1282.11 కోట్ల రూపాయలని ఈ పథకం కింద చెల్లించాం. ఈ పథకం అమలుకు 2022-23 సంవత్సరానికి అధ్యక్ష బడ్జెట్లో 500 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. అధ్యక్ష ఆర్పీకే స్థాయిలో విత్తన పంపిణీ. గ్రామాల్లో రైతు చెంతకే విత్తనం అందించాలనేది మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల వద్దనే విత్తన పంపిణీ విజయవంతంగా చేపట్టాం. విత్తనం కోసం రైతు వ్యయ ప్రయాసాలకు భారాన్ని తప్పించాం. రాయితీ విత్తనమైనా మరే విత్తనమైనా రైతు ముంగిటికే తీసుకొచ్చిస్తున్నాం. ఏపీ సీడ్స్ సంస్థ ద్వారా పంపిణీ చేస్తున్న విత్తనాల నాణ్యతలో రాజీ లేదు. రైతుకు సంతృప్తి కలగకపోతే వాటిని వెనక్కి తీసుకుని మరో విత్తనం అందించే స్థాయికి ఈ సంస్థను తీర్చిదిద్దాం. ఇంత పెద్ద ఎత్తున విత్తనాలను రైతులకు అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తున్న 33 విత్తన శుద్ధి కర్మాగారాలు ఏడాది అందుబాటులోకి వస్తాయి. రైతులు వ్యయ ప్రయాసాలకు లోను కాకుండా తమకు కావలసిన విత్తనం కోసం సంబంధిత రైతు భరోసా కేంద్రాలను నమోదు చేసుకుంటే చాలు. వారికి రాయితీ విత్తనమే కానీ మరే ఇతర విత్తనాలు కానీ ఆ గ్రామంలోనే పొందొచ్చు. ఇది వ్యవసాయ రంగ చరిత్రలో రైతు మైలు కోసం ఈ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయంగా ఈ సభకు తెలియజేస్తున్నా. 2021-22 సంవత్సరంలో 15.11 లక్షల మంది రైతులకు 8.95 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలని దిగ్విజయంగా పంపిణీ చేశాం. అధ్యక్ష విత్తనాల పంపిణీ కోసం టెండర్ల ప్రక్రియ లేకుండా రైతుల నుంచే నేరుగా విత్తనాలు సేకరించి శుద్ధి చేసి మరింత నాణ్యమైన విత్తనాలుగా మార్చి తిరిగి రైతులకు అందజేశాం. నాణ్యతపై ఎలాంటి రాజీ లేకుండా తగిన చర్యలు తీసుకుంటాం. అధ్యక్ష ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దార్శనికతకు ఇతర రాష్ట్రాలు కేంద్రాలు గుర్తించాయి. దీంతో జాతీయ స్థాయిలో ఏపీ స్టేట్ సీడ్స్ కార్పొరేషన్కు గవర్నెన్స్ నవ్ అవార్డు, స్కోచ్ అవార్డులు దక్కాయని గౌరవ సభకు తెలియజేస్తాం. 2022-23 సంవత్సరానికి గాను రాయితీ విత్తనాల సరఫరాకి 200 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. అధ్యక్ష రైతులకు కావలసిన ఎరువుల కోసం వెదుకులాట కూడదని, వారికి కావలసిన నాణ్యమైన ఎరువులు వారి గ్రామాల్లో అందుబాటులో ఉంచాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి స్పష్టమైన ఆదేశాలు. ఈ మేరకు ఆర్బీకేల ద్వారా రైతులకు అన్ని రకాల ఎరువులు అందుబాటులోకి తెచ్చి వారి గ్రామాల్లోనే అందజేశాం. అధ్యక్ష 2021-22 సంవత్సరంలో 3.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, డిఏపి వంటి ఎరువులు దిగ్విజయంగా ఆర్బీకేల ద్వారా సరఫరా చేశామని గౌరవ సభకు తెలియజేస్తున్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేయడం వల్ల రైతులకు వారి విలువైన సమయంతో పాటు ఒక బస్తాకు కనీసంగా 20-25 రూపాయలు కేవలం రవాణా ఛార్జీలే ఆదా అవుతూ ఉన్నాయి. ఇంత సూక్ష్మ స్థాయిలో రైతుల కోసం ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. అధ్యక్ష వైఎస్ఆర్ రైతు భవన్. ఇప్పుడున్న జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలతో సహా 26 చోట్ల రైతుల కోసం డాక్టర్ వైఎస్ఆర్ రైతు భవన్ పేరిట భవనాల నిర్మాణాన్ని చేపట్టడానికి నిర్ణయించాం. గ్రామం నుంచి రైతులు మార్కెట్ యార్డుకి ఇతర పనులపై వచ్చినప్పుడు వారు విశ్రాంతి తీసుకోవడానికి డార్మెటరీ తదితర సదుపాయాలతో ఒక భవనం నిర్మించాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. అధ్యక్ష మీకు తెలుసు, పేపర్లో మనం ఫోటోలు చూస్తూ ఉంటాం, బస్తాల మీద పడుకున్న రైతులు, బస్తాల మీద పడుకున్నవి, మార్కెట్ యార్డులో రోడ్ల మీద పడుకున్నవి. ఆ పరిస్థితి భవిష్యత్తులో ఉండకూడదనేదే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆదేశం. అధ్యక్ష దీనికోసం 52 కోట్ల వ్యయంతో ఈ భవనాల నిర్మాణాన్ని ఈ ఏడాది చేపడుతున్నాం. రైతుకు అవసరమైన మౌలిక వసతులు, శాశ్వత వనరులు సమకూర్చడం ప్రభుత్వ విధి. ఆ బాధ్యత నిర్వహిస్తూ రైతుల యొక్క ప్రతి అవసరాన్ని తీర్చే దిశగా
ఈ ప్రభుత్వం పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ ప్రకారమే మార్కెటింగ్ శాఖ ద్వారా నిర్మాణాలని చేపడుతున్నాం. అధ్యక్ష, వ్యవసాయ సలహా మండళ్ళు దేశంలో ఎవరో చేయని వినూత్న ఆలోచన. వ్యవసాయంలో సమస్యలు, పంటల ప్రణాళికలకు సూచనల నుంచి ప్రతి అంశంలో రైతు భాగస్వామి ఉండాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి రూపమే ఈ వ్యవసాయ సలహా మండళ్ళు. రైతు సభ్యులతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి చైర్మన్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి చైర్మన్గా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తదితర అధికారులు వీటిలో భాగస్వాములుగా ఉంటారు. అధ్యక్ష, రైతు ఏ కాలంలో ఏ పంట వేసుకుంటే మంచిది, ఏది మార్కెట్ అవసరాలు తీర్చగలదో తెలియజెప్పేందుకు ముఖ్యమంత్రి దూరదృష్టితో సుమారు 100,000 మంది అభ్యుదయ రైతులతో ఏర్పాటు చేసిన 4 స్థాయిల్లోని వ్యవసాయ సలహా మండళ్ళు వ్యవసాయ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, అధ్యక్ష, దేనిపైనైనా నిర్ణయాన్ని వాయిదా వేయొచ్చు కానీ వ్యవసాయంపై కాదు అని జవహర్ లాల్ నెహ్రూ చెప్పారు. సరిగ్గా ఇలాంటి స్ఫూర్తితోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రకృతిని మనం నియంత్రించలేం, కానీ అది చేసే నష్టాన్ని కొంతవరకు తగ్గించగలం, లేదా కొంతైనా పోడ్చగలం. రైతు సంక్షేమంలో మానవీయ కోణం ఉండాలన్నదే మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఈ ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే ప్రకృతి విపత్తుల సహాయ నిధి. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఆ పంట సీజన్ ముగిసేలోగానే పెట్టుబడి రాయితీ అందజేసే సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఘనత మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అధ్యక్ష, పంట నష్టానికి పరిహారం ఇచ్చే విషయంలో దేశంలో ఏ రాష్ట్రంలోని జరగని విధంగా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులను సకాలంలో ఆదుకుని పంట నష్టపరిహారం వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నాం. గతంలో పంట నష్టం జరిగినప్పుడు పరిహారం ఇవ్వడానికి 2 లేదా 3 ఏళ్ళు కూడా పట్టేది, కొన్ని సందర్భాల్లో అసలు చెల్లింపులే చేయలేదు. అధ్యక్ష, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019-20 సంవత్సరంలో వివిధ ప్రకృతి విపత్తుల వల్ల 0.77 లక్షల ఎకరాల్లో వ్యవసాయ ఉద్యాన పంటలు నష్టపోగా 1.56 లక్షల మందికి 123.70 కోట్లు చెల్లించాం. 2020 ఖరీఫ్ పంటకాలం ప్రారంభం నుంచి పలు దఫాలుగా అధిక వర్షాలు, వరదలు, నివర్ తుఫాన్ కారణంగా 16.87 లక్షల ఎకరాల్లో వ్యవసాయ ఉద్యాన పంటలు నష్టపోగా 12.05 లక్షల మంది రైతులకు 924.86 కోట్లు, అధ్యక్ష, నేరుగా వారి ఖాతాలకు ఆ సీజన్ ముగిసేలోగా జమ చేశాం. అధ్యక్ష, 2021 సెప్టెంబర్లో సంభవించిన గులాబ్ తుఫాన్ కారణంగా వ్యవసాయ ఉద్యాన పంటలు 0.35 లక్షల ఎకరాలు నష్టపోతే వారికి 22 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని 45 రోజుల వ్యవధిలో అందించాం. 2021 నవంబర్లో అధిక వర్షాలు, వరదల కారణంగా 10.10 లక్షల ఎకరాల్లో వ్యవసాయ ఉద్యాన పట్టు సాగు పంటలు నష్టపోతే 5.97 లక్షల మందికి 542.06 కోట్లు 2022 ఫిబ్రవరి 15 రైతుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి వర్యులు నేరుగా జమ చేశారు. అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులందరికీ 1612.62 కోట్లు పెట్టుబడి రాయితీని, నష్టపరిహారాన్ని అందజేసి ఆదుకున్నాం. అధ్యక్ష, ప్రకృతి విపత్తుల సహాయ నిధి కింద 2022-23 బడ్జెట్లో 2000 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయ రుణాలు, అధ్యక్ష, మన రాష్ట్ర ప్రభుత్వం వివిధ బ్యాంకుల ద్వారా 2019 నుంచి ఇప్పటి వరకు 3.65 లక్షల కోట్లు రూపాయలు వ్యవసాయ రుణాలుగా మంజూరు చేశాం. అధ్యక్ష, అంతేకాకుండా మన ప్రభుత్వం కౌలు సాగుదారులకు ప్రాధాన్యత ఇచ్చి ఏపీ క్రాప్ కల్టివేటర్ రైట్స్ యాక్ట్ 2019 చట్టాన్ని అమలు చేస్తూ 7.66 లక్షల మందికి 4,535.68 కోట్లు పంట రుణాలు మంజూరు చేశాం. అధ్యక్ష, కాలం మారుతోంది, మన అవసరాలు మారుతున్నాయి, అందుకు తగ్గట్టుగా రైతు మారాలి, అప్పుడే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందగలుగుతాడు. అందుకు ఉత్తమ మార్గం డాక్టర్ వైఎస్ఆర్ పొలం బళ్ళు. రైతుకు తన పొలంలోనే పాఠాలు నేర్పాలి, తెగుళ్ల నివారణకు సూచనలు ఇవ్వాలి, పంట మార్పిడి ఆవశ్యకత చెప్పాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి. ఈ లక్ష్యాలతో నిర్వహిస్తున్నదే పొలం బడి శిక్షణా కార్యక్రమం. ఇవి రైతుల్లో వ్యవసాయ సాంకేతిక విజ్ఞానాన్ని రూపొందిస్తున్నాం. రైతులు తమ పంట పరిస్థితులను పరిశీలించుకుంటూ వాతావరణ స్థితిగతులకు లోబడి ఏ విధంగా ఏ సాగు పద్ధతులు అవలంబించాలనే శిక్షణను తీసుకునే విధంగా వైఎస్ఆర్ పొలం బళ్ళు నిర్వహిస్తూ ఉన్నాం. 2021-22లో 16,067 పొలం బళ్ళను ఆర్బీకేల స్థాయిలో నిర్వహించగా
దాదాపు 482,000 మంది రైతులు వీటిలో పాల్గొన్నారు. అధ్యక్ష 2022-23 సంవత్సరంలో 17,000 పొలం బడి కార్యక్రమాలను 4.25 లక్షల ఎకరాల్లో 5.10 లక్షల మందితో నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 22-23లో ఈ పొలం బోళ్ల నిర్వహణ కోసం 30 కోట్లతో ప్రణాళిక చేశాం. నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులు, ప్రజల ఆరోగ్య పరిరక్షణ మొదలుకొని భూసార పరిరక్షణ వరకు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలో ఆర్గానిక్ ఆబ్లిక్ నేచురల్ ఫార్మింగ్ పాలసీని ఏడాది నుంచి అమలు చేస్తాం. రైతులకు మేలు చేసే లక్ష్యంతో దీన్ని రూపొందిస్తున్నాం. రాష్ట్రంలో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఎరువులు పురుగుమందుల వినియోగాన్ని తగ్గించడంతో పాటు ప్రకృతి సిద్ధ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణ సంస్థను ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థకు అనుబంధంగా ఇది ఏర్పాటు అవుతోంది. రాష్ట్రంలో ఆర్గానిక్ అగ్రి పాలసీని ముందుకు తీసుకెళ్ళడానికి ఇది తోడ్పాటునిస్తుంది. గత ప్రభుత్వం సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయాన్ని గుర్తించి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తిరుమల శ్రీవారి నైవేద్యానికి వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాకు రైతు సాధికార సంస్థ టీటీడీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. టీటీడీతో కలిసి గో ఆధారిత వ్యవసాయం ప్రాచుర్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. గ్రామీణాభివృద్ధి, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా రైతు సాధికార సంస్థకు జాతీయ సహాయ సంస్థగా గుర్తింపు వచ్చాయి. ఇందుకోసం రైతు సాధికార సంస్థ నీతి ఆయోగ్తో కలిసి పనిచేస్తోంది. అధ్యక్ష, ప్రకృతి ప్రత్యేక కమ్యూనిటీ సెంటర్లు, అన్ని రైతు భరోసా కేంద్రాలను ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన శిక్షణ సహాయం అందించే ప్రత్యేక సిహెచ్సిలను దశల వారీగా అన్ని ఆర్బీకేలోని ఏర్పాటు అవుతాయి. రాష్ట్రంలో ఆర్గానిక్ ఫార్మింగ్ను ప్రోత్సహించడానికి 200 కోట్లను వెచ్చించాలని ప్రణాళికను రూపొందించాం. రైతులకు అందించే ప్రతి ఉత్పాదకం నాణ్యమైనది అయి ఉండాలి, ధృవీకరించిందే ఉండాలన్నది ముఖ్యమంత్రి వారి ఆదేశం. రైతులు వినియోగించే ఉత్పాదకాల నాణ్యత ప్రమాణాలు ధృవీకరించి వారికి అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఏర్పాటైనవే డాక్టర్ వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్. నియోజకవర్గ స్థాయిలో 147, జిల్లా స్థాయిలో మరో 10 ల్యాబ్లు, 4 రీజనల్ కోడింగ్ సెంటర్ల నిర్మాణం కూడా చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో 70 ప్రయోగశాలలు రైతులకు సేవలు అందిస్తుండగా మిగిలినవి వచ్చే ఖరీఫ్ పంటకాలానికి అందుబాటులోకి రానున్నాయి. సమగ్ర వ్యవసాయ పరీక్షా కేంద్రాల కోసం 2022-23 సంవత్సరానికి గాను బడ్జెట్లో 50 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. అందరికీ అన్నం పెట్టే రైతు ఎట్టి పరిస్థితుల్లోనూ బలవన్ మరణానికి పాల్పడకూడదు. దురదృష్టవశాత్తు అలా ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే అలాంటి కుటుంబానికి తక్షణం అండగా నిలవాలన్నదే ముఖ్యమంత్రి గారి నిర్దేశం. అలాంటి బాధిత కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నది మా ప్రభుత్వ బలమైన ఆకాంక్ష. రైతుల ఎక్సగ్రేషియా కోసం 2022-23 బడ్జెట్లో 20 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయంలో కూలీల కొరత, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చు, వీటికి తోడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తక్షణంగా చేపట్టాల్సిన ముమ్మర వ్యవసాయ పనుల్లో ఆధునిక యంత్రాల అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో 2021-22 సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో చిన్న సన్నకారు రైతాంగానికి వ్యవసాయ పరికరాలను అద్దెపై అందించేందుకు 10,750 గ్రామస్థాయి వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలని, 1615 కోత యంత్రాలతో కూడిన క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే 3672 గ్రామస్థాయి కేంద్రాలు, 85 క్లస్టర్ స్థాయి కేంద్రాలు ఏర్పాటు పూర్తయ్యాయి. ఈ కేంద్రాల ఏర్పాటుకి రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా 853.50 కోట్ల నిధులను కేటాయించాం. రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు 2022-23 సంవత్సరంలో రైతులకి వ్యక్తిగతంగా వ్యవసాయ పరికరాలు రాయితీపై సరఫరా చేయడానికి నిర్ణయించాం. రైతాంగానికి అదనపు ఆదాయం సమకూర్చేందుకు ఎఫ్పిఓల ద్వారా ప్రైమరీ సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేశాం. అధ్యక్ష, వ్యవసాయంలో డ్రోన్ల ప్రవేశం. అధ్యక్ష, వ్యవసాయంలో ఆధునిక పరిజ్ఞాన వినియోగం చాలా కీలకంగా మారింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఎప్పటికప్పుడు రైతులకు చేరువ చేయాలనేది ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు. అందుకు అనుగుణంగా
ఏడాది వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ప్రవేశపెడుతున్నామని ప్రకటిస్తూ ఉన్నాం. పురుగు మందులు ఎరువుల పిచికారీ నుంచి విత్తనాలు వెదజల్లే వరకు డ్రోన్లతో చేస్తే వాటి వినియోగ పరిమాణం తగ్గుతుంది. దీనివల్ల రైతులకు ఖర్చు తగ్గి అధిక నికరాదాయం పెరుగుతుంది. అందుకే రాష్ట్రంలోని అన్ని ఆర్బీకేల్లో 10,000 డ్రోన్లను దశల వారీగా రాయితీపై సరఫరా చేసి వీటి నిర్వహణ కోసం గ్రామీణ యువతకు డ్రోన్ పైలట్ శిక్షణ ఇస్తాం. దీంతో గ్రామాల్లోని దాదాపు 20,000 మంది యువతకు ఉపాధి లభిస్తుంది. గత 3 ఏళ్లుగా అప్సరా ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేక పరిశోధనలు దీనికి సంబంధించి చేసింది. ఈ ఆధునిక సాంకేతికత కోసం వ్యవసాయంలో విస్తృతపరచడానికి 2022-23 సంవత్సరంలో 200 కోట్లు ఖర్చు చేయడానికి ప్రణాళిక చేశాం. ఆంధ్రప్రదేశ్ సిరి చిరుధాన్యాల విధానం. మారుతున్న ప్రజల జీవనశైలి, ఆరోగ్య అలవాట్లు చిరుధాన్యాల అవసరాన్ని పెంచుతున్నాయి. మన రాష్ట్రం చిరుధాన్యాలకు అత్యంత అనుకూలమైంది. జొన్న, సజ్జ, రాగి, కొర్రలు, సామలు, పరిగలు వంటివి ప్రధానంగా సాగు అవుతున్నాయి. దీని దృష్టిలో ఉంచుకుని రానున్న 5 ఏళ్లలో 5 లక్షల ఎకరాల్లో సాగును ప్రోత్సహించాలని నిర్ణయించాం. ఇందుకోసం చిరుధాన్యాల సమగ్ర సాగు విధానాన్ని తీసుకొస్తున్నాం. రైతులకు గిట్టుబాటు ధరని ముందుగానే తెలియజేయాలనేది మా ప్రభుత్వ ముఖ్య లక్ష్యం. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం MSP ప్రకటించిన పంటల జాబితాలో చిరుధాన్యాలకు MSP లేకపోవడం గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకుని క్వింటాల్కి 2,500 రూపాయల చొప్పున కొర్ర తదితర చిరుధాన్యాలకి MSP ప్రకటించారు. అధ్యక్ష, చిరుధాన్యాలకి ఈ విధంగా MSP ప్రకటించడం అనేది ఇతర ఏ రాష్ట్రాల్లో లేని విషయాన్ని కూడా సభ దృష్టికి తీసుకొస్తున్నాం. అలాగే ప్రాథమిక ద్వితీయ ప్రాసెసింగ్ యంత్ర సామాగ్రిని కూడా రాయితీపై రైతులకు అందజేస్తాం. స్ప్రింక్లర్ యూనిట్లు సబ్సిడీపై అందజేస్తాం. GAP సర్టిఫికెట్ను రైతులకు ఇచ్చి మంచి మద్దతు ధరకు రైతు అమ్ముకునేలా తోడ్పాటు అందిస్తాం. సిరిధాన్యాల వినియోగంపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తాం. సేకరించిన ఈ చిరుధాన్యాలను ప్రాసెసింగ్ చేసి రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలకు, విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమ మెనూలోను వీటిని చేర్చినట్లయితే పోషకాహార భద్రత కూడా సాధించవచ్చు అనేది ఈ పాలసీ లక్ష్యంగా ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. అధ్యక్ష, మొత్తంగా 2022-23 సంవత్సర బడ్జెట్లో మొత్తం వ్యవసాయ శాఖకు 12,285.70 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. అధ్యక్ష, మార్కెటింగ్ శాఖ అధ్యక్ష, రైతు శ్రమకు గిట్టుబాటు ధర లభించినప్పుడే అతనికి ఫలితం దక్కేది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నదే మన ప్రభుత్వ ఆశయం. ఇందుకోసం రూపొందించిన సీఎం యాప్, కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్, దీని ద్వారా రోజు ప్రతి గ్రామం నుంచి వ్యవసాయదారులను నమోదు చేసే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వ్యవసాయదారుల సేకరణపై నిరంతర పర్యవేక్షణకు ఉపయోగపడుతోంది. ఈ యాప్ ద్వారా ప్రతిరోజు ధరలు సేకరిస్తారు. అవసరమైన చోట మార్కెట్ జోక్యం జరుగుతుంది. ఇందుకోసం ప్రతి ఏటా మాదిరిగానే 300 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఈ ఏడాది కూడా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పంట విక్రయ నష్టాలను దృష్టిలో పెట్టుకు 3,000 కోట్లు అది పెట్టాను సార్. ఇందుకోసం ప్రతి ఏటా మాదిరిగానే 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఈ ఏడాది కూడా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పంట విక్రయ నష్టాలను దృష్టిలో పెట్టుకుని ఈ పొద్దు కింద 500 కోట్లు 2022-23 బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. రైతులు పండించిన పంటలను కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధరలు మార్కెట్లో ఉన్నప్పుడు రైతులను ఆదుకునేందుకు ఈ నిధిని వినియోగిస్తున్నాం. అధ్యక్ష, రాష్ట్రంలో ప్రధానంగా సాగు చేసే 6 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మిరప క్వింటాలకు 7,000, పసుపు క్వింటాలకు 6,850, ఉల్లి క్వింటాలకు 770, చిరుధాన్యాలు క్వింటాలకి 2,500, అరటి క్వింటాకి 800, బత్తాయి క్వింటాలకి 1,400, వేరుశనగ గ్రేడ్ 1 క్వింటాలకి 4,500 రూపాయలు కనీస మద్దతు ధరగా ప్రకటించింది. అధ్యక్ష, ధాన్యం కాకుండా వరిధాన్యం కాకుండా ధరల స్థిరీకరణ నిధి ద్వారా రాష్ట్రంలో 2019-20 నుంచి ఇప్పటిదాకా 6,513 కోట్ల రూపాయల విలువైన
19.37 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ పంటల ఉత్పత్తుల్ని మద్దతుతో సేకరించాం. అధ్యక్ష, రైతుల ఫలసాయాన్ని మార్కెటింగ్ చేయడంలో వ్యవసాయ మార్కెట్ యార్డులది కీలక పాత్ర. ఈనాం ప్రారంభం రైతులకు లాభదాయంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. వీటిని రైతులకు మరింత అందుబాటులో ఉంచడానికి 2021-22 సంవత్సరంలో రాష్ట్రంలో మరికొన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలని పెంచారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మార్కెట్ కమిటీలను వికేంద్రీకరించి మరింత సమన్వయంతో రైతులకు ప్రయోజనాలు కల్పించే ఉద్దేశంతో అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి ఆధారంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలను పునర్వ్యవస్థీకరించాం. ఫలితంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల సంఖ్య 191 నుంచి 218కి పెరిగింది. మార్కెట్ యార్డులను అనుసంధానం చేయడానికి గ్రామీణ రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన, నూతన మార్కెట్ యార్డుల ఏర్పాట్లు చర్యలు తీసుకుంటా ఉన్నాం. దీనికోసం సుమారుగా 1500 కోట్ల వ్యయం కాగల ప్రణాళిక సిద్ధం చేశామని తెలియజేస్తున్నాను. స్వయం సమృద్ధి దిశగా రైతు బజార్లు. రైతులే నేరుగా కూరగాయలు విక్రయించడం వల్ల రైతుకు సుస్థిర ఆదాయం, వినియోగదారుడికి సరసమైన ధరలతో తాజా కూరగాయలు అందుతాయి. ఈ లక్ష్యంతో ఏర్పాటైనవి రైతు బజార్లు. 2021 జనవరి నాటికి రాష్ట్రంలో 104 రైతు బజార్లు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జూలై 8, 2021 6 కొత్త రైతు బజార్లను ప్రారంభించారు. 2021లో రాష్ట్ర వ్యాప్తంగా 54 కొత్త రైతు బజార్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. ఇందులో ఒక్క ఏడాదిలో 54 స్థానాలు గుర్తించి 39 రైతు బజార్ల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ జరుగుతోంది. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న 15 రైతు బజార్లు మార్చి 2022 నాటికి పూర్తవుతాయి. మా ప్రభుత్వం తీసుకున్న సంస్కరణల వల్ల రైతు బజార్లు స్వయం సమృద్ధి సాధించాయి. 2021కి ముందు చాలా వరకు రైతు బజార్లు వేతనాలు, ఇతర ఖర్చుల కోసం వ్యవసాయ మార్కెట్ కమిటీల మీద ఆధారపడ్డాయి. నిధులు చాలక 3 నెలలకు పైగా వేతనాలు పెండింగ్లో ఉండేవి. ఈ ప్రభుత్వం చేసిన సంస్కరణల వల్ల రైతు బజార్లు సొంత నిధులతో ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తున్నాం. అంతేకాకుండా జనవరి 2021 నాటికి రైతు బజార్ల ఆదాయం 7.50 కోట్లు ఉంటే బినామీ రైతులను తొలగించడం వల్ల రైతు బజార్ల ఆదాయం సుమారు 10.5 కోట్ల వరకు పెరిగింది. అధ్యక్ష, వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో నాడు నేడు కార్యక్రమం కింద తొలి దశలో 212.31 కోట్ల వ్యయంతో 532 అభివృద్ధి పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. అధ్యక్ష, మరొక ముఖ్య విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, వైఎస్ఆర్ వ్యవసాయ మౌలిక వసతుల మిషన్. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో వ్యవసాయ అనుబంధ రంగాల్లో మౌలిక వసతుల కల్పన పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ను అనుసంధానం చేస్తూ ఒక ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ మౌలిక సదుపాయాల మిషన్ పేరిట ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. సుమారు 16,000 కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టుకు ప్రణాళికను అమలు చేయడం ప్రారంభించాం. అధ్యక్ష, బహుళ ప్రయోజన సదుపాయ కేంద్రాలు, మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్. అధ్యక్ష, వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల కల్పన కోసం రైతు భరోసా కేంద్రాల స్థాయిలో బహుళ ప్రయోజన సదుపాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. మొదటి దశలో 736.03 కోట్లతో 1255 గోదాములతో పాటు డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నాం. రెండో దశలో 920.15 కోట్ల వ్యయంతో 1281 గోదాములతో పాటు డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఈ పథకం కింద గోదాములు, శీతల గిడ్డంగులు, పంట ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు, భూసార పరీక్షా యూనిట్లు, డ్రైయింగ్ యార్డులు ఏర్పాటు కాబోతూ ఉన్నాయి. రైతులకు సాంకేతిక అవసరాలను తీర్చడానికి సాంకేతిక పనిముట్లు, అదేవిధంగా నూర్పిళ్ళు, డ్రైయర్స్, బాయిలర్స్ మరియు క్లీనర్స్ వంటి ప్రాసెసింగ్ పరికరాలు ఆర్బీకే స్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటాయి. ఈ పథకం మొదటి దశలో 1262 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో, రెండవ దశలో 1305 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో అమలు చేయబోతున్నాం. దీనికోసం కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి నుంచి రుణాన్ని కూడా తీసుకున్నాం. నాబార్డ్ రీఫైనాన్స్ సౌకర్యం కల్పించి 1661.16 కోట్ల మొత్తాన్ని ఆర్థిక సహాయంగా ఇస్తూ ఉంది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఎన్సీడీసీ సమగ్ర సహకార అభివృద్ధి పథకాన్ని 609.39 కోట్లతో అమలు చేస్తున్నాం. చిత్తూరు, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో పనులు ప్రారంభించాం. అధ్యక్ష, మొదటి సంవత్సరంలో 67 కొత్త గోదాముల నిర్మాణానికి, 44 పాత గోదాముల మరమ్మతులకి
సహకార సంఘాల కార్యాలయ భవనాల నిర్మాణానికి ఈ టెండర్ల ప్రక్రియ ద్వారా 14.23 కోట్లు ఖర్చు చేశాం. ఈ పథకం కింద 25.78 కోట్ల షేర్ క్యాపిటల్ ని మార్జిన్ మనీ సహాయం కింద జిల్లా మహిళా సమాఖ్యల ద్వారా స్వయం సహాయక బృందాలకు జాయింట్ లయబిలిటీ గ్రూపులకు దాదాపు 668 సహకార సంఘాలకు మంజూరు చేశాం అధ్యక్ష. ఈ పథకాలను 3 జిల్లాల్లో 5 సంవత్సరాల కాల వ్యవధిలో అమలు చేయడం ద్వారా 1761 ప్రాథమిక వ్యాపార సహకార ఇతర రంగాల ఇతర రకాల సంఘాలకు మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది అధ్యక్ష. అధ్యక్ష, ఏపీ మార్కప్ మార్క్ఫెడ్ అండర్టేకింగ్ ఫర్ పీపుల్ అనే ఒక సంస్థని ప్రారంభించాం అధ్యక్ష. రైతులు పంట ఉత్పత్తులను కొనుగోలు చేసే మార్క్ఫెడ్ను నష్టాల నుంచి తప్పించడానికి మరియు ఆయా ఉత్పత్తులను మరింత నాణ్యతతో సరసమైన ధరలకు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి మార్క్ఫెడ్ సౌజన్యంతో ఏపీ మార్కెట్ పేరున మరో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఈ సంస్థ రైతులకు మార్కెట్ వ్యవస్థకు ఒక నిరంతర అనుసంధాన వ్యవస్థగా ఉంటూ రైతులకు భవిష్యత్తుపై భరోసా కల్పిస్తుందన్నలో ఎలాంటి సందేహం లేదు. పప్పులు, బియ్యం, చింతపండు, మిరపకాయలు, కారం, పసుపు కొమ్ములు, పసుపు వంటి ఉత్పత్తులు మార్కప్ బ్రాండ్తో రిటైల్ రంగంలోకి తీసుకొచ్చాం. ఈ ఫామ్ మార్కెట్ అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రైతులను దేశంలోని వ్యాపారులతో అనుసంధించడానికి ఈ ఫామ్ మార్కెట్ ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేశాం అధ్యక్ష. దేశంలో ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఫామ్ మార్కెట్ ప్లాట్ఫామ్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఉద్యాన ఉత్పత్తుల కొనుగోలుదారులు, అమ్మకందారులు వ్యాపార లావాదేవీలకు సంబంధించి అన్ని సమస్యలకు ఈ ఫామ్ పరిష్కారం చూపుతుంది. అధ్యక్ష, ఈ ఫామ్ గురించి ఒక విషయం క్షుణ్ణంగా తెలియజేయాలి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆదేశించారు, ఏ గ్రామంలోనైనా ఏ రైతైనా ఒక పంట పండించుకుంటే ఆ పంట తన ఉత్పత్తి గురించి ఆన్లైన్లో ఈ ప్లాట్ఫామ్ మీద పెట్టినట్లయితే జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న కొనుగోలుదారులు కూడా వచ్చి ఆ పంటని కొనుగోలు చేసే విధానాన్ని తీసుకురావాలనేది ఆయన ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని ఈ ఫామ్ మార్కెట్ ద్వారా అమలు చేస్తూ ఉన్నాం. మొన్ననే ప్రారంభించిన ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు 603.06 లక్షల విలువైన లావాదేవీలు జరిగాయి అధ్యక్ష. వ్యాపారులు మరియు రైతులకు ఎంతోమందికి లాభం చేకూరింది అధ్యక్ష. అధ్యక్ష, 2022-23 సంవత్సరానికి గాను మార్కెటింగ్ శాఖ ద్వారా అభివృద్ధికి మొత్తం 614.23 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తూ ఉన్నాను. సహకారం అనేది ధనికుల చేతిలో కత్తి కాదు, ఇది పేదల పాలిట కవచం అని మహాత్మాగాంధీ అంటారు. వ్యవసాయ వాటి అనుబంధ రంగాల అభివృద్ధికి సహకార రంగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం సుమారు 66 లక్షల మంది సభ్యత్వంతో రాష్ట్రంలో 2051 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతులకు సేవలు అందిస్తున్నాయి. రైతులు సభ్యులకు అవసరమైన పంట రుణాన్ని, పరపతేతర సేవలను అందించడం అంటే వ్యవసాయ ఉత్పాదకాల సరఫరా, పంటలను నిల్వ చేసే గిడ్డంగుల ఏర్పాటు, ధాన్యం, మొక్కజొన్న వంటి ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించడం, పాల శీతలీకరణ కేంద్రాల ద్వారా పాలను సేకరించి వారికి మెరుగైన ధరను అందజేయడం వంటి కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో రైతులపై ఒత్తిడి లేని పరపతి విధానాన్ని అమలు చేస్తున్నాం. సహకార మరియు ఆప్కాబుల్లో మానవ వనరుల పాలసీని తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చే నాటికి అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం డీసీసీబీలు నష్టాల్లో ఉన్నాయి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తరచూ సమీక్షలు నిర్వహిస్తూ ఆయన ఆదేశాలతో చేపట్టిన చర్యల వల్ల నేడు రాష్ట్రంలోని 13 జిల్లాల డీసీసీబీలు లాభాల బాటలో నడుస్తున్నాయని సభకు తెలియజేస్తూ ఉన్నారు. 2021-22 సంవత్సరానికి గాను ఆప్కాబ్ నిర్దేశించిన 30,000 కోట్ల టర్న్ ఓవర్ లక్ష్యాన్ని త్వరలో చేరుకుంటున్నామని చెప్పి గౌరవ సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి ఆప్కాబ్ టర్న్ ఓవరు 21,000 కోట్ల అధ్యక్ష. ఈ 33 నెలల కాలంలోనే దాదాపుగా అది 30,000 కోట్ల టర్న్ ఓవర్ లక్ష్యానికి చేరుకుంటుందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే గత ప్రభుత్వ హయాంలో 7% ఉన్న ఎన్పిఏలను 2% తీసుకొచ్చాం. సహకార శాఖలోని ట్యాక్స్కు అదనపు ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గాలను అన్వేషించాం. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆయిల్ సంస్థలు హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ యాజమాన్యాలతో వారి సౌజన్యంతో 103 పెట్రోల్ బంకుల్ని ఈ ఏడాది ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ఆర్బీకేలకు సహకార బ్యాంకుల సేవలను అనుసంధానం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు 2021-22 సంవత్సరంలో రైతులకి 6,000
3,97.82 crore స్వల్పకాలిక రుణాలుగా 2,349.55 crore దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలను అందించింది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా 22,484 మంది కౌలు రైతులకు 159.03 crore స్వల్పకాలిక రుణాలను మంజూరు చేశాం. అధ్యక్ష, రాష్ట్రంలో డైరీ సహకార సంస్థలకు నవజీవాల అధ్యక్ష, రాష్ట్రంలో మహిళా సహకార డైరీలను ప్రోత్సహించి సేకరించిన పాలను మార్కెటింగ్ చేసి అత్యున్నతమైన పాలధరను రైతులకు చెల్లించడంతో పాటు నాణ్యమైన పాలను వినియోగదారులకు అందించడానికి వీలుగా ప్రభుత్వం అమూల్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. డైరీ రంగాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పాడి సమృద్ధిగా లభించే గ్రామాల్లో గుర్తించిన 9,899 మహిళా డైరీ సహకార సంఘాలని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న పాల వెల్లువ పథకాన్ని ప్రారంభించి అత్యధిక ప్రాధాన్యతతో అమలు చేస్తూ ఉన్నారు. దిగ్గజ సహకార యూనియన్ అమూల్ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం పాడి రైతులు పాల సహకార కేంద్రాలకు పోసిన పాలకు ప్రతి 10 రోజులకు ఒకసారి ఆన్లైన్లో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే చెల్లింపులు జమ అవుతున్నాయి. జగనన్న పాల విలువ ప్రారంభించిన నాటి నుంచి ఇంతవరకు సుమారు 2 లక్షల మంది మహిళా పాడి రైతులకు ఈ పథకాన్ని అందుబాటులోకి తేవడం. ఈ పథకం డిసెంబర్ 28 నుంచి 28 ఫిబ్రవరి 2022 నాటికి 7 జిల్లాలకు చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు విస్తరించింది. అధ్యక్ష, 1741 గ్రామాల్లో 39,473 మంది మహిళా పాడి రైతుల నుంచి 229.64 లక్షల లీటర్ల పాల సేకరణ ఈ కొద్ది కాలంలో చేశాం. అధ్యక్ష, ఈ సేకరించిన పాలకు 97.73 crore మేరకు పాల బిల్లులు చెల్లింపు జరిగినాయి. అధ్యక్ష, ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. అధ్యక్ష, రాష్ట్రంలోని ప్రైవేట్ డైరీలు చెల్లిస్తున్న పాల సేకరణ ధర కన్నా అమూల్ సంస్థ చెల్లించే ధరతో పోల్చి చూసినప్పుడు ప్రైవేట్ డైరీలు చెల్లించిన ధర కంటే లీటర్కి 5 నుంచి 20 రూపాయల మేరకు అదనపు లబ్ధి ప్రస్తుతం పొందుతున్నారు. అధ్యక్ష, అమూల్ రాకతో ప్రైవేట్ డైరీలు పాల సేకరణ రేట్లు అనివార్యంగా పెంచాయి. పాల సేకరణ చెల్లింపు కార్యకలాపాల్లో పారదర్శక వ్యవస్థ ఏర్పాటు చేసి వారికి మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. అధ్యక్ష, పాల నాణ్యతను పరీక్షించి నాణ్యమైన పాలను మాత్రమే సేకరించే నిమిత్తం 11,711 గ్రామాల్లో ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ని ఏర్పాటుకి సేకరించిన పాలు చల్లబరిచి నిల్వ సామర్థ్యం పెంచి తద్వారా మంచి ధరను పొందడానికి రాష్ట్ర వ్యాప్తంగా 4,796 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను వంటి మౌలిక సదుపాయాలను కల్పించడానికి వీలుగా 1,361 crore సమకూర్చడానికి రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య లిమిటెడ్కి ప్రభుత్వం అనుమతిచ్చింది. అధ్యక్ష, బిఎంసీయు భవన నిర్మాణానికి 5 సెంట్లు, ఏఎంసీయు భవన నిర్మాణానికి 3.5 సెంట్లు ప్రభుత్వ భూమిని సహకార డైరీ సంఘాలకు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. బిఎంసీయు ఒక్క భవనానికి 20.42 లక్షలు, ఎంసీయు ఒక్క భవనానికి 12.81 లక్షల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణానికి 2,623 crore మేరకు నిధులు మంజూరు చేయాలని నిర్ణయించాము. అధ్యక్ష, ఇదొక సహకార బ్యాంకులకు చేయూత, ఒక గొప్ప ముందడుగని చెప్పి చెప్తూ ఉన్నాను. అధ్యక్ష, క్యాపిటల్ టు రిస్క్ రేటెడ్ అసెట్స్ రేషియోని మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఆప్కాబుకి జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకి మూలధనాన్ని అందించాలని నిర్ణయించింది. అధ్యక్ష, ఆప్కాబుకి 100 కోట్లు, అదేవిధంగా డీసీసీబీలకి 195 కోట్లు మొత్తాన్ని మూలధనంగా అందించాలని నిర్ణయించడం జరిగింది. అధ్యక్ష, దీని ద్వారా ఈ సంస్థల నబార్డు నుంచి మరిన్ని రుణాలు తెచ్చుకోవడానికి వీలు కలుగుతుంది. అధ్యక్ష, రాష్ట్రంలో సహకార రంగ అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సహకార వ్యవసాయ రంగాలకి ఎంతో తోడ్పాటు అందించాయి. అధ్యక్ష, దీనికి నాబార్డు సంస్థ నుంచి నా సంపూర్ణ మద్దతు లభిస్తుందని ఇటీవలనే రాష్ట్రానికి వచ్చిన నాబార్డు చైర్మన్ జిఆర్ చింతల కూడా ప్రకటించడం ఈ సందర్భంగా నేను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాను. అధ్యక్ష, ప్యాక్స్ ఆధునీకరణ, సహకార సంఘాలని ఆధునీకరించాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా సహకార రంగాన్ని అభివృద్ధి చేస్తామన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన వెంటనే పలు చర్యలు తీసుకున్నారు. అధ్యక్ష, సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి నాప్కాన్ సంస్థ ద్వారా సిఫార్సుల మేరకు పరిపాలన వ్యాపార ధోరణి
ఇతర అంతర్గత విభాగాలను సంస్కరించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది అధ్యక్ష. ఇందులో భాగంగా కంప్యూటరీకరణ ద్వారా ప్యాక్సీల్లో పారదర్శకమైన వ్యవస్థను తీసుకొస్తోంది. ఒక్కో ప్యాక్సీకి 4.37 లక్షల చొప్పున మొత్తం 89.54 కోట్ల ఖర్చు అయ్యే బడ్జెట్ అంచనాతో దీన్ని చేపడతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఉన్నాయి. ఆప్కాబ్కి 443 శాఖలు ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ స్కీములకు గ్రామీణ ప్రాంతాల్లో సమర్థంగా అందించడానికి ప్రతి మండలానికి ఒక సహకార బ్యాంకు శాఖను ఏర్పాటు చేయాలని గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. ప్రస్తుతం 675 మండలాలు కాను 425 సహకార బ్యాంకు శాఖలు 50% మండలాల్లో ఉన్నాయి. ఇంకా 334 శాఖలు ప్రారంభించాల్సి ఉంది. తదనుగుణంగా కొత్త శాఖలు తెరవడానికి ఆర్బీఐకి నాబార్డుకు దరఖాస్తు చేశాం. ఈ ఒక్క ఏడాదిలో 101 శాఖల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటిస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, సహకార శాఖకు సంబంధించి 2022-23 సంవత్సరానికి బడ్జెట్లో 248.45 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ మీద ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నాం అధ్యక్ష. వ్యవసాయ ఉత్పత్తులను యథాతథంగా విక్రయిస్తే వచ్చే ఆదాయం కన్నా దాన్ని ప్రాసెసింగ్ చేసి విక్రయిస్తే వచ్చే రాబడి అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ చేకూర్చి రైతులకు మరింత ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చేందుకు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2020ని అమలు చేస్తున్నాం. ఈ విధానం కింద సుమారు 3,000 కోట్ల అంచనాతో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా ఆర్బీకే మార్క్ఫెడ్ల నుంచి సేకరించిన మిగులు వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రాసెస్ చేస్తారు. ఈ సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను అర్హత కలిగిన ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కలిగిన పరిశ్రమలకు ప్లగ్ అండ్ ప్లే మోడల్పై ఆపరేషను నిర్వహణ కోసం లీజుకిస్తాం. ఈ యూనిట్లను నడిపే రైతుల ఉత్పత్తులకు కనీస గిట్టుబాటు ధర లేదా మార్కెట్ రేటు అందించాలనేది ముఖ్య నిబంధన. వచ్చే లాభాలని రెవెన్యూ షేరింగ్ ద్వారా ప్రభుత్వంతో పంచుకోవాల్సి ఉంటుంది. సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కేంద్రీకృత విధానంలో ఏర్పాటు అవుతాయి. ఇందులో ముఖ్యంగా 2 మెగా పండ్ల గుజ్జు పరిశ్రమలు, ఫ్రూట్ పల్ప్ పరిశ్రమలు ఏర్పాటు కాబోతానే. వీటి ద్వారా గల్ఫ్, ఇతర దేశాలకి పండ్ల గుజ్జు ఎగుమతి అవుతుంది. అలాగే 2 మెగా మొక్కజొన్న ప్రాసెసింగ్ యూనిట్లు, 1 మెగా మసాలా దినుసుల ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా మిరప, పసుపు ఉత్పత్తులు ఇక్కడ తయారవుతాయి. 1 మెగా కొబ్బరి ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా కొబ్బరి ఆధారిత ఉత్పత్తులు తయారు చేయబోతా ఉన్నాం. 2 మెగా అరటి, 1 మెగా జీడి మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి కోకో, కాఫీ, టమాటో, బత్తాయి, ఉల్లి, గిరిజన ఉత్పత్తులు, చింతపండు, వేరుశనగ, కంది ఆధారిత యూనిట్లను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అధ్యక్ష, 111 దేశీయ విదేశీ కంపెనీలు ఈ సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్లగ్ అండ్ ప్లే మోడల్ నిర్వహించడానికి ఆసక్తిని వ్యక్తపరిచే విషయాన్ని కూడా సభదృష్టికి తీసుకొస్తున్నాం. 27 యూనిట్లను ప్రతిపాదించి ఇప్పటికీ 24 యూనిట్లకు భూమిని సిద్ధం చేశాం. ఇందులో 21 యూనిట్లకు భూమి అప్పగించాం అధ్యక్ష. ఇప్పటి వరకు 17 DPRలు సిద్ధమైనవి. సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం కింద సూక్ష్మ వాణిజ్య రంగంలో ప్రధాన పాత్ర వహిస్తున్న ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేస్తూ ఉన్నాం. ఇందుకుగాను ఈ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 20 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం అసంఘటితంగా ఉన్న 3,500 ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణకు కావలసిన సాంకేతిక, ఆర్థిక తోడ్పాటునివ్వడంతో పాటు ఆహార శుద్ధి పరిశ్రమలు నడుపుకుంటున్న 10,000 మంది డ్వాక్రా మహిళలకు వారి వ్యాపారవృద్ధికి కావలసిన మూలధనాన్ని సమకూర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా పళ్ళు, కూరగాయల నుంచి మెరుగైన వాణిజ్య ఉత్పత్తుల తయారీ చేసేలా 14,000 మంది యువతకు, రైతులకు అవగాహన కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వ్యక్తిగత స్థాయిలోనే కాకుండా డ్వాక్రా మహిళలతో నడుస్తున్న 100 గ్రూపు పరిశ్రమలను, అలాగే ఎఫ్పిఓ, ఎఫ్పిసిలతో నిర్వహిస్తున్న 55 గ్రూపు పరిశ్రమలను ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2022-23 సంవత్సరానికి గాను ఆహార శుద్ధి శాఖ కోసం 146.41 కోట్లు ప్రతిపాదిస్తా ఉన్నాం. అధ్యక్ష, ఉద్యాన రంగంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని కేంద్రం ప్రకటించిన విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. హార్టికల్చర్లో మన రాష్ట్రం చాలా వేగంగా పురోగతి సాధిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఉత్పత్తులకు మెరుగైన ధర అందించడంతో పాటు మార్కెటింగ్ అనుసంధానాలతో ఉద్యాన పంటల ఉత్పత్తి ఉత్పాదకత నాణ్యతను పెంచే లక్ష్యంతో ఉద్యాన రంగ ప్రాధాన్యతను గుర్తించింది. రాష్ట్ర ఉద్యాన పంటల విస్తీర్ణం 17.95 లక్షల హెక్టార్లు, ఉత్పత్తి 314.78 లక్షల మెట్రిక్ టన్నులు. మన రాష్ట్రం పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ప్రకటిస్తూ ఉన్నాను అధ్యక్ష. దేశం మొత్తం మీద పండించే పండ్లలో 15.6% మన రాష్ట్ర వాటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటో, కొబ్బరి, మిరప ఉత్పాదకతలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని సభకు తెలియజేస్తూ ఉన్నాం. అధ్యక్ష, 2020-21లో అగ్రి ఫుడ్ ఎంపవరింగ్ ఇండియాలో వినూత్న ఆవిష్కరణ భాగంలో భారతదేశంలో ఉత్తమ ఉద్యానవన రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ అవార్డు పొందింది అధ్యక్ష. 2021లో 6 ఉద్యాన రైతులకి, 2 రైతు ఉత్పత్తిదారుల సంఘాలకి వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు వచ్చాయి అధ్యక్ష. 2020-21 సంవత్సరపు ఉద్యాన ఉత్పత్తుల వృద్ధి రేటు 2019-20తో పోలిస్తే 8% అధికంగా నమోదైందని ఈ సందర్భంగా సభకు తెలియజేస్తూ ఉన్నాను. దేశంలో పండ్ల ఉత్పత్తిలో మన రాష్ట్ర వాటా 15.6%తో దేశంలోని అతిపెద్ద పండ్ల ఉత్పత్తిదారులుగా నిలిచాం 2020-21 సంవత్సరంలో అధ్యక్ష. ఈ రాష్ట్రం నుంచి 94,571 మెట్రిక్ టన్నుల అరటిని ఎగుమతి చేసి ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా అవతరించింది. అధ్యక్ష, విశేషం ఏంటంటే అరటి ఎగుమతులన్నీ కూడా పులివెందుల నుంచి జరిగాయి అధ్యక్ష. పులివెందుల బనానా హబ్ అధ్యక్ష. వైవిధ్యభరితమైన కొత్త పంట రకాలను కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాం అధ్యక్ష. డ్రాగన్ ఫ్రూట్, తైవాన్ జామ, మారిషస్ రకం అనాస, స్ట్రాబెర్రీ, దాల్చిన చెక్క, జాజికాయ, జపనీస్ పుదీనా, మెరుగైన నల్ల మిరియాలు, పసుపు అల్లం మొదలైన కొత్త పంటల్ని, రైతులకు అధిక ఆదాయం ఇచ్చే పంటల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నాం అధ్యక్ష. వైఎస్ఆర్ తోటబడి కార్యక్రమం కింద మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్, దాని సద్వినియోగం కోసం 100,000 రైతులకు అవగాహన కల్పించాం. 2021-22లో ఉద్యాన పంటలు అదనంగా 62,271 హెక్టార్లో సాగు జరిగిందని ఈ సభకు తెలియజేస్తూ ఉన్నా. కొబ్బరి పంటను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఐసీసీఓఏ అండ్ సిమ్ఫెడ్ సంస్థల ద్వారా 11,250 హెక్టార్లో మామిడి, జీడి మామిడి, పసుపు, మిర్చి, కూరగాయల సాగు ద్వారా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, దేశంలో ప్రప్రథమంగా కన్కార్ సంస్థ సహకారంతో అరటితో కిసాన్ రైల్ని తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి ముంబై రైల్వే స్టేషన్ వరకు వెళ్లే రైల్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి తద్వారా వివిధ దేశాలకు ఎగుమతులకి శ్రీకారం చుట్టారు అధ్యక్ష. 2022-23లో 1,75,000 ఎకరాల అదనపు విస్తీర్ణాన్ని ఉద్యాన పంటల కిందకు తీసుకురావడానికి కార్యాచరణ ప్రణాళిక తయారైంది. 2022-23లో సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం కింద ఉద్యాన పంటల సమగ్ర అభివృద్ధికి 160 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఈ పథకం కింద 344 సోలార్ కోల్డ్ రూమ్లు, 945 కలెక్షన్ సెంటర్లను కూడా ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నాం. ఆయిల్ పామ్ రైతులను ఆదుకుంటామని ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చాం. తెలంగాణ రైతులతో సమానంగా ఏపీ ఆయిల్ పామ్ రైతులకు ఓఈఆర్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేటు చెల్లిస్తామని చెప్పి ఆ తేడాని రైతులకి మొదటి సంవత్సరం 80 కోట్లు ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆ తర్వాత తెలంగాణ ఓఈఆర్ను మన రాష్ట్రంలో అమలు చేయడం ప్రారంభించాం. దీంతో ఆయిల్ పామ్ రైతులు ఒక్క ప్రభుత్వ రంగంలోని ఆయిల్ ఫెడ్ నుంచి ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క ఆయిల్ ఫెడ్లోని రైతులు 245 కోట్ల మేర అదనంగా లబ్ధి పొందారని అంచనా వేశాం అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరించడానికి అనువైన ప్రాంతాలను మ్యాపింగ్ చేస్తున్నాం అధ్యక్ష. ఇక్కడ ఒక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకురావాలి. 2019లో ఆయిల్ పామ్ టన్నుకి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 8,000 ధర ఉండగా ప్రస్తుతం అంటే నిన్న ఆయిల్ పామ్ రైతుకి టన్నుకి 19,200 ధర లభిస్తుంది అధ్యక్ష. ప్రస్తుతం రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు
1.81 లక్షల హెక్టార్లలో సాగు అవుతుంది. మొత్తంగా 4.30 లక్షల హెక్టార్లలో ఈ ఆయిల్ పామ్ సాగుకు అనుకూలత ఉందని అంచనా వేశారు అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 19 వరకు తీసుకుంటే ఏడాదికి 6642 హెక్టార్ల ఆయిల్ పామ్ అదనంగా పెరిగితే ఈ ప్రభుత్వం వచ్చాక ఏడాదికి 8668 హెక్టార్ల వంతున 2 సంవత్సరాలు పెరిగింది అధ్యక్ష. ఈ ఏడాది అధ్యక్ష ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది రైతుల నుంచి. 13500 హెక్టార్లలో ఆయిల్ పాము టేకప్ చేయడానికి 17 లక్షల మొక్కల్ని రైతులకు పంపిణీ చేయడానికి సిద్ధం చేశాం అధ్యక్ష. మైక్రో ఇరిగేషన్ అధ్యక్ష, సూక్ష్మ బిందు సేద్యాన్ని ఏడాది నుంచే అవసరమైన రైతులందరికీ అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏప్రిల్ నుంచి విస్తృతంగా చర్యలు చేపడుతూ ఉన్నాం. ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. 2022-23 సంవత్సరానికి గాను ఉద్యాన శాఖకు 554.04 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నాం. ఏ ఒక్క రంగాన్ని విస్మరించలేదు, ఏ చిన్న విషయాన్ని విస్మరించలేదు అనడానికి ఒక ఉదాహరణ కూడా ఇప్పుడు మీకు చెప్తాను అధ్యక్ష. రాష్ట్రంలో పట్టు పరిశ్రమ ప్రగతి పథంలో ముందుకెళ్తుంది అధ్యక్ష. గతంలో ఎకరానికి 1 లక్ష రూపాయల నికర ఆదాయం వచ్చేది అధ్యక్ష పట్టు రైతులకి. ఈ రోజున ఎకరానికి 1.5 లక్షకు పెరిగిందని సభకి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రభుత్వం చేపట్టిన ఒక చిన్న చర్య వల్ల అధ్యక్ష, ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన ఈ మార్కెటింగ్ విధానం ద్వారా 2021-22 పట్టుగోళ్ల సరాసరి ధరలు కిలోకి 350 నుంచి 500 వరకు పెరిగి రైతుకు అధిక లాభాలు చేకూరాయి అధ్యక్ష. ఈ మార్కెటింగ్ విధానం తీసుకొచ్చి బయ్యర్సు ఎక్కడి నుంచి అయినా సరే ఇక్కడ కొనుగోలు చేయొచ్చనే విధానాన్ని తీసుకొచ్చి మార్కెట్ ఓపెన్ చేసిన వెంటనే పెద్ద ఎత్తున ధరలు పెరిగిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. మన రాష్ట్రం దేశంలోనే ఉత్తమ బయోవోల్టీని ప్రాక్టీసింగ్ స్టేట్గా జాతీయ అవార్డును అందుకుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కరువు పీడిత ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తూ పట్టు పరిశ్రమ 7.36 లక్షల మంది రైతు కుటుంబాలకు స్వావలంబన చేయూతనిస్తోంది. ప్రస్తుతం మల్బరీని 1,25,940 ఎకరాల్లో 71,069 మంది రైతులు సాగు చేస్తూ 3,331.27 కోట్ల విలువైన 59,750 మెట్రిక్ టన్ల పట్టుగోళ్లను ఉత్పత్తి చేశారు అధ్యక్ష గత సంవత్సరం. ఈ పట్టుగోళ్ల నుంచి పట్టు రీలర్లు 3,177.35 కోట్ల విలువైన 8,086 మెట్రిక్ టన్ల ముడి పట్టు దారాన్ని ఉత్పత్తి చేశారు అధ్యక్ష. షెడ్యూలు కులాలు షెడ్యూలు తేగ కుటుంబాల సాధికారిత కోసం అన్ని పథకాలు పట్టు పరిశ్రమలో 90% సహాయంతో అమలు చేస్తున్న విషయాన్ని కూడా సభ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. 2021-22 సంవత్సరానికిగాను పట్టు పరిశ్రమల అభివృద్ధికి వివిధ పథకాల కింద 71.45 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఈ 2022-29 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో పట్టు పరిశ్రమ విభాగానికి మొత్తం 98.99 కోట్ల బడ్జెట్ని ప్రతిపాదిస్తూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్యక్ష, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యా పరిశోధన విసు డాక్టరల్ ప్రోగ్రామ్స్ సేంద్రియ వ్యవసాయం వ్యవసాయ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులను అందిస్తోంది. వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల నిరంతర కృషి ఫలితంగా కేంద్ర స్థాయిలో 2021 అభివృద్ధి చెందిన 8 పంట రకాలను విడుదల చేశాం. 2021-21 క్వింటాళ్ల బ్రీడర్ విత్తనాన్ని 18,266 క్వింటాళ్ల పునాది విత్తనాన్ని ఉత్పత్తి చేసి దేశంలో ఉన్న వివిధ విత్తన సంస్థలకు రైతులకి సరఫరా చేశాం అధ్యక్ష. అధ్యక్ష, చాలా పేటెంట్స్ని ఈ మధ్యన మనం పేటెంట్స్ కావాలని మన ప్రభుత్వం ద్వారా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. మన వ్యవసాయ ఉత్పత్తులు కొన్నిటికి పేటెంట్స్ వచ్చాయని సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాం. క్రిస్టల్ రూపంలో చెరుకు నుంచి బెల్లం తయారీ ప్రక్రియకు మన రాష్ట్రానికి పేటెంట్ మంజూరైంది అధ్యక్ష. బెల్లాన్ని చిన్న చిన్న పటికల రూపంలో తయారు చేసే యంత్రం బెల్లం గ్రాన్యులేటర్కు ఈ అరుదైన గుర్తింపు లభించింది అధ్యక్ష. అలాగే ప్రిక్లిపియర్ పండ్ల నుంచి డీహైడ్రేటెడ్ ఫ్రూట్ బార్ను తయారు చేసే ప్రక్రియ ఉత్పత్తికి మరో పేటెంట్ దక్కింది అధ్యక్ష. అదేవిధంగా మరో పేటెంట్ గ్లైసెమిక్ ఇండెక్స్ దాని కిట్ను నిర్ణయించడానికి లభించింది అధ్యక్ష. రాష్ట్రంలోని 13 కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రాంతీయ పరిశోధన కేంద్రాల ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలకి గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి దేశంలో రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 7వ ర్యాంకు వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చేనాటికి ఈ విశ్వవిద్యాలయం ర్యాంకు ఏ స్థాయికి దిగజారిపోయిందో మీకే బాగా తెలుసు అధ్యక్ష.
2022-23 సంవత్సరానికి గాను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 421.15 కోట్ల బడ్జెట్ ని ప్రతిపాదిస్తున్నాం. దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం దేశంలోనే రెండో ఉద్యాన విశ్వవిద్యాలయం అధ్యక్ష. ఇక్కడ నైపుణ్యాభివృద్ధి శిక్షణకు మంచి గుర్తింపు లభించింది అధ్యక్ష. వివిధ ఉద్యాన పంటల్లో 13 వంగడాలని జాతీయ స్థాయిలో పేరు పొందాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నాణ్యమైన విత్తనాలు అంటు మొక్కలు రైతులకు అందిస్తోంది. కేంద్ర స్థాయిలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అనుబంధ సంస్థలతో రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆంధ్రప్రదేశ్ నిట్టుతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. అలాగే యూనివర్సిటీలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న 18 విభాగాల్లో 101 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ సహాయ ఆచార్యుల పోస్టులని భర్తీ చేస్తున్న అధ్యక్ష ఇంటర్వ్యూల ప్రక్రియ జరుగుతోంది. ప్రాసెసింగ్ అండ్ స్కిల్ ట్రైనింగ్ను ఏర్పాటు చేసి ఎండు పూలు తేనెటీగలు పుట్టగొడుల నిర్వహణ సేంద్రీయ వ్యవసాయం నర్సరీ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో మహిళలకు శిక్షణ ఇచ్చి జీవనోపాధి మెరుగుపరిచే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. టీటీడీతో ఎంఓయూ చేసుకుని దేవుళ్ళ పటాలకు ఫ్రేములు తయారీ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి 162 మంది మహిళలకి ఉపాధి కల్పించాం. డాక్టర్ డీబీ పాల్ పేరిట గులాబీ వెరైటీలపై పరిశోధన ఆసక్తిని పెంచడం కోసం 250 రకాల గులాబీ మొక్కలతో ఒక క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ధన్వంతరి పేరిట ఔషధ మొక్కల్ని పెద్ద ఎత్తున ఒక క్షేత్రాన్ని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. 2022-23 సంవత్సరానికి గాను వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి 59.91 కోట్లు ప్రతిపాదిస్తూ ఉన్నాం అధ్యక్ష. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం అధ్యక్ష, పశు గణాభివృద్ధి పాల సాంకేతిక రంగాభివృద్ధికి మత్స్య సంపద పెరుగుదలకి ఈ విశ్వవిద్యాలయం శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం కృషి చేస్తుంది అధ్యక్ష. ఈ విశ్వవిద్యాలయంలో మొత్తం 29 సంస్థలు బోధన శిక్షణ పరిశోధన విస్తరణ రంగాల్లో గణనీయమైన సేవలు అందిస్తూ ఉన్నాయి. 2021-22 సంవత్సరంలో అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంతో యాంథ్రాక్స్ వ్యాధి నిర్మూలనకు పరిశోధన నిమిత్తం 2.07 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది అధ్యక్ష. తిరుపతిలో డిజిటల్ స్టూడియోని ఏర్పాటు చేసి వాటి ద్వారా రైతులకు అవసరమైన చిన్న చిన్న వీడియోలు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రైతుల కోసం 3 పశు వైద్య అత్యవసర వైద్య వాహనాలని 2 పశు విజ్ఞాన ప్రచార వాహిని వాహనాలని ఏర్పాటు చేశాం. త్వరలో మరో 3 వాహనాలను కూడా సమకూరుస్తాం. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయానికి 122.50 కోట్లను మనం ప్రతిపాదిస్తూ ఉన్నాం. అధ్యక్ష, పశు సంవర్ధక శాఖ అధ్యక్ష, పాడి మన రైతు జీవనాడి అధ్యక్ష. మన రాష్ట్రం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పశుజాతి రకాలకు పుట్టిల్లు. ప్రతి రైతు ఇల్లు పాడితో కలకలాడాలన్నది ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిలాష. అందుకనే పశు పోషక లభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు, పొంగునూరు గోజాతులు, నెల్లూరు జాతి గొర్రెలు, అస్సీల జాతి కోళ్లను పరిరక్షిస్తూ మేలు రకం పశుజాతులను పెంపొందించడానికి నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకెళ్తూ ఉన్నాం. 2022-23 సంవత్సరానికి గాను కోడిగుడ్లు, మాంసం, పాల ఉత్పత్తిలో రాష్ట్రాన్ని మొదటి 3 స్థానాల్లో ఉంచడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. పశువుల ఆరోగ్య పరిరక్షణకు రాజన్న పశు వైద్యం ద్వారా పాడి రైతులకు పశు వైద్య సేవలను అందిస్తున్నాం. పశు విజ్ఞాన బడి ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ పశు నష్ట పరిహారం ద్వారా ఇప్పటి వరకు 59 కోట్లు ఖర్చు చేశాం. వీటి కోసం 2022-23 బడ్జెట్లో 50 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. పేద మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అర్హులైన ప్రతి మహిళకు వైఎస్ఆర్ చేయూత పథకం కింద వారికి నచ్చిన చోట పాడి పశువులు, గొర్రెలు, మేకలు కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. 2022-23 సంవత్సరానికి గాను 309.78 కోట్లతో 41,304 యూనిట్ల కొనుగోలుకు ప్రణాళికను సిద్ధం చేశాం. రాష్ట్రంలో వేసవిలో పశువులకు నిరంతరం పశుగ్రాసం అందుబాటులో ఉంచడానికి 250 కోట్లతో పశుగ్రాస పథకాన్ని 2021-26 వరకు దేశంలోనే ప్రప్రథమంగా మన ప్రభుత్వం ఒక ప్రణాళికను అందుబాటులో తీసుకొచ్చింది. ఈ పథకంలో 2021-22 238.31 కోట్లతో 28,487 ఎకరాల్లో పశుగ్రాసం పెంచాం. ఈ ఆర్థిక సంవత్సరం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తూ 20,000 ఎకరాల్లో బహువార్షిక పశుగ్రాస క్షేత్రాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాం. అదేవిధంగా 5,000 మినీ గోకులం షెడ్ల నిర్మాణానికి 26.25 కోట్లను మంజూరు చేయడానికి ప్రతిపాదించాం. మన ప్రభుత్వం పశు వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న అగ్రి ల్యాబ్స్లో పశు వ్యాధి నిర్ధారణ వసతులు అందుబాటులోకి తీసుకొచ్చాం. అధిక ఉత్పత్తి సామర్థ్యం గల గేదె జాతులను పరీక్షించడానికి పులివెందల్లో ముర్రాజాతి గేదెల పునరుత్పత్తి కేంద్రాన్ని 40.86 కోట్ల బడ్జెట్తో
ఐదేళ్లలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబోతున్నాం. ఇందులో భాగంగా 2022-23 సంవత్సరానికి గాను 22.18 కోట్లను ఖర్చు చేయడానికి ప్రతిపాదిస్తున్నాం. దేశంలోనే ప్రప్రథమంగా టెలిమెడిసిన్ ద్వారా పశు వైద్య సేవలు అందించడానికి విజయవాడలో ఒక కాల్ సెంటర్ని ఏర్పాటు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 10,778 రైతు భరోసా కేంద్రాల్లో పశు వైద్య సహాయకుల ద్వారా సేవలు అందుతూ ఉన్నాయి. %75 సబ్సిడీపై ఇప్పటి వరకు 2,000 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలని 6,700 మెట్రిక్ టన్నుల దాణామృతాన్ని 40% సబ్సిడీ మీద 1,300 పశుగ్రాస కత్తిరింపు యంత్రాలని అందజేశాం. తొలి విడతగా 33 కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి జాయింట్ లయబిలిటీ గ్రూపులకి అతి తక్కువ ఖర్చుతో సాంకేతిక పరికరాలను అందజేస్తున్నాం. ప్రతి కేంద్రంలోనూ 14.70 లక్షల విలువైన అధునాతన పరికరాలను రైతు సేవకు అందుబాటులో ఉంచాం. ప్రతి రైతుకి పాడి పశువుల ఆరోగ్య కార్డు అందజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఫీడ్ యాక్ట్ 2020 కింద పశు దాణా తయారీ నాణ్యత అమ్మకం సరఫరాలో లోపాలను సరిచేసి సరసమైన ధరకు నాణ్యమైన దాణాన్ని పశు పోషకులు పౌల్ట్రీ రైతులకు అందజేస్తూ ఉన్నాం. పులివెందుల్లో ఏర్పాటు చేసిన పొంగనూరు ఆవుల సంరక్షణ పథకానికి 69.36 కోట్లు కేటాయిస్తున్నామని తెలియజేస్తూ ఉన్నాం. పాడి రైతులతో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 55 దేశవాళీ ఆవుల సంరక్షణ కేంద్రాల ద్వారా గిర్, సాహివాల్, ఒంగోలు, పొంగనూరు జాతుల్ని సంరక్షిస్తున్నాం. దీనికోసం 16.5 కోట్ల రూపాయలని విడుదల చేశాం. రాష్ట్రంలో 340 సంచార పశు వైద్యశాలలను ఏర్పాటు చేసి రైతు ముంగిటికే పశు వైద్య సేవలను అందించేందుకు 249 కోట్లు విడుదల చేశాం. పశుసంవర్ధక శాఖకు మౌలిక సదుపాయాల కల్పనకు 27 కోట్లను 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిస్తున్నాను. మొత్తంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను పశుసంవర్ధక శాఖకు 1,027.82 కోట్ల బడ్జెట్ని ప్రతిపాదిస్తూ ఉన్నానని తెలియజేస్తూ ఉన్నాం. అధ్యక్ష, మత్స్యశాఖ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశాం. అధ్యక్ష, చేపలు రొయ్యల ఉత్పత్తిలో మన రాష్ట్రం దేశంలో 29.5% వాటాతో అగ్రగామిగా ఉందని తెలియజేస్తూ ఉన్నాం. గత ఏడాది 15,832 కోట్ల విలువ చేసిన సముద్ర మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేశాం. అధ్యక్ష, దేశ ఎగుమతుల్లో 2020-21 విలువ పరంగా చూస్తే 36%, పరిమాణం పరంగా చూస్తే ఇది 24% వాటాను కలిగి ఉంది. అధ్యక్ష, ఈ రంగం మన రాష్ట్రంలో 16.5 లక్షల మందికి పైగా జీవనోపాధిని కల్పిస్తోంది. అధ్యక్ష, మత్స్య రైతులు, మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలని అమలు చేస్తోంది. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, అధ్యక్ష, గత ప్రభుత్వంలో సముద్ర చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలకు ఇచ్చే వృత్తి 4,000 కాక ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 రూపాయలకు పెంచిన విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నా. అదే కాకుండా 2019-20 నుంచి సాంప్రదాయ బోట్ల మత్స్యకారులకు కూడా లీన్ పీరియడ్ వృత్తి అందిస్తోంది. 2021-22 సంవత్సరంలో 97,619 కుటుంబాలకు 97.619 కోట్లను చెల్లించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ లీన్ పీరియడ్ వృత్తిగా 309.33 కోట్లు చెల్లించాం. అధ్యక్ష, ఫిషింగ్ బోట్లకు డీజిల్ ఆయిల్పై సబ్సిడీని లీటర్కి 6.03 రూపాయల నుంచి 9 రూపాయలకు పెంచి 17,770 నమోదిత ఫిషింగ్ బోట్లకు ప్రయోజనం చేకూర్చాం. ఈ పథకం స్మార్ట్ కార్డ్స్ ద్వారా నోటిఫైడ్ డీజిల్ బంకుల వద్ద ఫ్రంట్ ఎండెడ్ సబ్సిడీ ఇచ్చే విధంగా అమలు చేస్తున్నాం. 2021-22 సంవత్సరంలో 41 కోట్ల రూపాయలను యాంత్రిక మరబోట్లకు సబ్సిడీని అందించాం. మత్స్యకారులు చేపల వేట చేస్తుండగా ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత వైకల్యం సంభవించిన బాధిత మత్స్యకార కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు గౌరవ ముఖ్యమంత్రి పెంచడమైందని ఈ సభకు తెలియజేస్తూ ఉన్నాను. అధ్యక్ష, ఆక్వాకల్చర్ రైతుల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం 24x7 నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తోంది. యూనిట్ విద్యుత్ను 1.50 రూపాయలకు సరఫరా చేస్తున్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధ్యక్ష 2,290 కోట్ల రూపాయలు ఆక్వా విద్యుత్ సబ్సిడీగా ఖర్చు చేశామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆక్వా రైతులకు ధృవీకరించిన నాణ్యమైన ఆక్వాకల్చర్ ఫీడ్ను సరఫరా చేస్తున్నాం. కోస్తా జిల్లాలో గ్రామ స్థాయిలో రైతులకు ఇన్పుట్లను పరీక్షించే ల్యాబ్ సౌకర్యాలను అందుబాటులో తీసుకురావడానికి 50.30 కోట్లతో
27 సమీకృత ఆక్వా లేబుల్ని నూతనంగా ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఇప్పటికే ఉన్న 8 ప్రభుత్వ ఆక్వా లేబులు అప్గ్రేడింగ్ పనులు చేపట్టాం. మొత్తం 27 సమీకృత ఆక్వా లేబుల్లో 15 లేబుల్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి అధ్యక్ష. రాష్ట్రంలో ఆక్వాకల్చర్ వ్యాపార కార్యకలాపాలను నియంత్రించడం, పర్యవేక్షించడం, ప్రోత్సహించడం కోసం ఏపీ ఎస్ఏడిఏ చట్టం 2020 ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటైంది. ఆక్వాకల్చర్ ఇన్పుట్ల నాణ్యతను నిర్ధారించడానికి ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ నాణ్యత నియంత్రణ చట్టం 2020, ఆంధ్రప్రదేశ్ ఫిష్ సీడ్ నాణ్యత నియంత్రణ సవరణ చట్టం 2020 కూడా రూపొందించాం అధ్యక్ష. అవసరమైన సంఖ్యలో సాంకేతిక మానవ వనరుల తయారీకి, మత్స్య ఆక్వాకల్చర్ రంగాల్లో ఆర్&డి కార్యకలాపాల ప్రోత్సాహానికి ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ చట్టం 2020 ద్వారా ఏపీ మత్స్య విశ్వవిద్యాలయాన్ని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఏర్పాటు చేస్తున్నాం. రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుంచి ఇక్కడ అకాడమిక్ ప్రోగ్రాం ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఆక్వా రైతులకు నాణ్యమైన ఇన్పుట్ సరఫరాతో పాటు విద్యుత్ సుంకంపై రాయితీ వలన ఆక్వా రైతుల ఫలసాయం అయిన చేపలకు కేజీకి 10 నుంచి 15 రూపాయల వరకు, రొయ్యలకు కౌంట్ల వారీగా కేజీకి 80 రూపాయల నుంచి 140 రూపాయల వరకు అధిక ధర లభిస్తుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అధ్యక్ష, ఫిషింగ్ హార్బర్ నిర్మాణం అధ్యక్ష. లోతైన సముద్రపు జలాల్లో ఫిషింగ్ చేసే బోట్లకు, మరబోట్లకు సురక్షితమైన బెర్తింగ్ సౌకర్యాలను అందించడానికి అంతర్జాతీయ ప్రమాణాలతో 9 ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అన్ని బెర్తింగు, పోస్ట్ హార్వెస్ట్ సౌకర్యాలతో కూడిన 4 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణాన్ని కూడా చేపట్టింది అధ్యక్ష. వీటికి గాను మొత్తం 3,176.61 కోట్లతో ప్రభుత్వం చేపట్టినట్టుగా తెలియజేస్తూ ఉన్నాం. ఇది తీర ప్రాంత మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి, మత్స్య ఎగుమతులను పెంచడానికి తోడ్పడుతుంది. మొదటి దశ కింద ఉప్పాడ తూర్పుగోదావరి జిల్లాలో, గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద 4 ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతోంది అధ్యక్ష. అధ్యక్ష, మిగతా 5 బుడగట్లపాలెం శ్రీకాకుళం జిల్లా, పూడిమడక విశాఖ జిల్లా, బియ్యపుతిప్ప పశ్చిమ గోదావరి జిల్లా, కొత్తపట్నం ప్రకాశం జిల్లా, వాడరేవు ప్రకాశం జిల్లా టెండర్ ప్రక్రియలో ఉన్నాయి. అధ్యక్ష, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ మంచినీళ్లపేట శ్రీకాకుళం జిల్లా త్వరలో పూర్తిగా వస్తుంది అధ్యక్ష. వీటితో పాటు విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ కోసం పిఎంఎంఎస్వై కింద 15 కోట్ల అంచనా వ్యయంతో, ఆర్కేవీవై కింద కాకినాడ ఫిషింగ్ హార్బర్ను 5 కోట్ల అంచనా వ్యయంతో ఆధునీకరిస్తున్నాం. దేశీయ చేపల మార్కెటింగ్ని పెద్ద ఎత్తున చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా ప్రస్తుత తలసరి చేపల వినియోగాన్ని 8 కిలోల నుంచి 24 కిలోలకు పెంచడానికి దేశీయ చేపల మార్కెట్ను ప్రోత్సహిస్తున్నాం. అంతర్గత వినియోగాన్ని పెంచడం ద్వారా స్థానిక మార్కెట్లను అభివృద్ధి చేస్తాం. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 70 ఆక్వా హబ్బులు, 14,000 రిటైల్ అవుట్లెట్స్ని ఏర్పాటు చేస్తున్నాం. దీని మొత్తం ప్రాజెక్టు వ్యయం 558 కోట్లు. దాదాపు 80,000 కుటుంబాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి అధ్యక్ష. 2022-23 సంవత్సరానికి గాను మత్స్యశాఖ అభివృద్ధి కోసం రాష్ట్ర బడ్జెట్లో 337.23 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయానికి మరింత శక్తినిచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాణ్యమైన విద్యుత్ను 9 గంటల పాటు పగటిపూటే అందిస్తున్నారన్న విషయాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇప్పటికీ 19.92 లక్షల వ్యవసాయ పంపు సెట్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రంలో 6,735 ఫీడర్ల ద్వారా వ్యవసాయ రంగానికి ఈ సేవలను అందజేస్తున్నాం. ఇందులో ప్రస్తుతం ఉన్న సదుపాయాలతో 99.49% ఫీడర్లు 9 గంటల పగటిపూట నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. వ్యవసాయ ఫీడర్ల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు 24x7 3 ఫేజెస్ సరఫరాను అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు విస్తరించే పరిశ్రమలకు ఇది పెద్ద ఊతమిస్తుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో నూతనంగా 53,341 సర్వీసుల్ని మంజూరు చేశాం అధ్యక్ష. రైతులు నిరంతరాయంగా 9 గంటల పగటిపూట విద్యుత్ సరఫరాను విస్తరించడానికి 25 సంవత్సరాల పాటు 7,000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు కోసం ఆంధ్రప్రదేశ్ డిస్కమ్లు ప్రభుత్వ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం అన్ని డిస్కమ్ల వద్ద పెండింగ్లో ఉన్న వ్యవసాయ పంపు సెట్ల కనెక్షన్ పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటోంది. వచ్చే 30 ఏళ్ల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రణాళికలను రూపొందిస్తూ ఉన్నాం. 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం మొత్తం 5,000 కోట్లను
ప్రతిపాదిస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయ ఉత్పాదకత జీవనోపాధిని పెంచాలన్న లక్ష్యంతో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా బంజర్ భూములను సాగు చేయడానికి సాగు భూములుగా మార్చుతున్నాం. పండ్ల తోటలు, మొక్కల పెంపకం, పొలం గట్ల పైన మొక్కలు నాటడం, గడ్డి పెంపకం వంటి పనులు చేపడుతున్నాం. సప్లై ఛానళ్ళు, ఫీల్డ్ ఛానళ్ళు, ఫీడర్ ఛానళ్ళు అభివృద్ధి చేయడం వల్ల తిరిగి చెరువుల సామర్థ్యం ఆ నిల్వలను పెంచే కార్యక్రమం చేస్తున్నాం. ఉపాధి హామీ చట్టం ప్రకారం ప్రతి జిల్లాలో చేపట్టే పనుల్లో 60% వ్యవసాయ అనుబంధ పనులు చేయడానికి అవకాశం ఉంది. భూమి, నీరు, చెట్ల పెంపకం వంటి అభివృద్ధి పనుల వల్ల నేరుగా వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల ఉత్పాదకత ఆస్తులు పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. వ్యవసాయానికి అత్యవసరమైన భూమి, నీటి నిల్వలను రక్షించే దిశగా ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తున్నాం. వ్యవసాయం మరింత సులభతరం చేయడానికి అనుబంధ విభాగాలని సమన్వయపరిచి నిధుల్ని ఆదాయం వచ్చే కార్యక్రమాల్లో పెట్టుబడులు పెట్టి తద్వారా వ్యవసాయ రంగ సుస్థితకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. బహుళ అంతస్తుల్లో ఉద్యాన పంటలను అంతర పంటలను ప్రోత్సహించడం ద్వారా రైతుల నికర ఆదాయం పెరుగుతుంది. 21-22 సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 42,949 పంట కుంటల తవ్వకం పూర్తి కాగా ఇంకా 70,442 పనులు ప్రగతిలో ఉన్నాయి. ఇంకా 10,315 వ్యవసాయ ఉత్పత్తి నిల్వల కేంద్రాలు ఆర్బీకేల్లోను, 2,535 పాల శీతీకరణ కేంద్రాలు బిఎంసిలు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2022-23 సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథకం వ్యవసాయ అనుసంధానానికి మొత్తం బడ్జెట్ 8,328.89 కోట్లు ప్రతిపాదిస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఎన్నికల మేనిఫెస్టోలో లేని వైఎస్ఆర్ జలకళ పేరిట ఉచితంగా బోర్లు తవ్వే కార్యక్రమానికి గత ఏడాది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. 2,340 కోట్ల వ్యయంతో 2,00,000 బోర్లను తవ్వేందుకు శ్రీకారం చుట్టారు. చిన్న సన్నకారు రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దాదాపుగా 1,700 కోట్ల వ్యయం కాగలిగిన మోటార్లను ఉచితంగా అందించేందుకు ప్రణాళికను శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. అధ్యక్ష, ఇది ఎన్నికల ముందు చెప్పిన హామీ కాదు అధ్యక్ష. మోటార్లు ఉచితంగా ఇస్తామన్నది. వైఎస్ఆర్ జలకళ భవిష్యత్తులో మెట్ట, కరువు ప్రాంతాల్లోనూ ఒక గొప్ప చేతిని తీసుకురాగలిగిన కార్యక్రమం కాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 2021-22 సంవత్సరాల్లో ఇప్పటి వరకు 59.17 కోట్ల వ్యయంతో 6,555 బోర్లు తవ్వించి 8,637 మంది రైతులకు లబ్ధి చేకూర్చాం. 22-23 సంవత్సరంలో జలకళ కార్యక్రమం కోసం 50,000 బోర్లను ఉచితంగా వేయడానికి 492.57 కోట్లు, 38,250 మోటార్లను ఉచితంగా పంపిణీ చేయడానికి 574 కోట్లు, విద్యుదీకరణకి 765 కోట్లు కేటాయించాలని ప్రణాళిక సిద్ధం చేశాం. తద్వారా 75,000 మంది రైతులకు లబ్ధి చేకూర్చే 2.5 లక్షల ఎకరాలని అదనంగా సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్ణయించాం. అధ్యక్ష, వైఎస్ఆర్ జలకళ అమలుకు ఈ ఏడాది బడ్జెట్లో 50 కోట్లను ప్రతిపాదిస్తూ ఉన్నాం. నీటిపారుదల శాఖ అధ్యక్ష, రాష్ట్రంలో నవరత్నాల్లో భాగంగా జలయజ్ఞానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పినట్లుగానే ప్రభుత్వం ముందుకు కదులుతోంది. కోవిడ్ వల్ల ప్రాజెక్టు నిర్మాణ సమయం చాలా వృధా అయ్యింది. అయినప్పటికీ అనుకున్న సమయంలోగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇటీవల కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర షెకావత్తో కలిసి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు సమీక్షించారు. 5 ప్రాజెక్టు పనులు, ఇటు ప్రాజెక్టు పనులు, అటు నిర్వాసితుల పునరావాస పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. వెలుగోడు మొదలుకొని గండికోట వరకు అన్ని ప్రాజెక్టులకు సకాలంలో పూర్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. నీటిపారుదల రంగానికి 22-23 బడ్జెట్లో 11,450.94 కోట్లు ప్రతిపాదిస్తా ఉన్నాం. అధ్యక్ష, నిరాటంకంగా రబీకి సాగునీటి సరఫరా. అధ్యక్ష, సాగునీటి సరఫరాలోనూ నీటి వినియోగంలోనూ అప్రమత్తంగా ఉన్నాం. అధ్యక్ష, గోదావరి డెల్టాలో దాళ్వా పంటకు తగినంత నీటి లభ్యత లేకపోవడం ముందస్తుగానే గుర్తించాం. జిల్లా యంత్రాంగాన్ని సమన్వయపరిచి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏ ఒక్క ఎకరం వదలకుండా మొత్తం ఆయకట్టు 12.5 లక్షల ఎకరాల విస్తీర్ణానికి నీరు అందిస్తున్నాం. అధ్యక్ష, ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ రబీ సాగు కోసం ఇప్పటి వరకు ఈ రబీ సీజన్లో 73 టీఎంసీల నీటి సరఫరా చేయగలిగామని మనం చేసుకుంటున్నాం. అధ్యక్ష, ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా రెండవ పంటకు నీరు ఇస్తున్నాం. అధ్యక్ష, 2014-15 నుంచి 2018-19 వరకు అనంతపురం జిల్లాలో 63కు 63 కరువు మండలాలు. అధ్యక్ష, 2019 నుంచి రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు. అధ్యక్ష, ఏడాది కడప, కర్నూలు, అనంతపురంలో భారీ వర్షాలకు పొలాలు, ప్రాజెక్టులు కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. అధ్యక్ష, రెయిన్ గన్స్తో కరువును జయించాలనే లాంటి ప్రణాళికలు ఈ ప్రభుత్వానికి లేవు. అధ్యక్ష,
రెయిన్ గన్స్తో కరువును జయించాలనేటటువంటి ప్రణాళికలు ఈ ప్రభుత్వానికి లేవు అధ్యక్ష. నిజాయితీగా రైతుకు ఏం కావాలో, ఏం సహాయం చేయాలో అదే మా ప్రణాళిక అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో 2019 మార్చి 10వ తేదీన అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో అధ్యక్ష 2019 మార్చి 10వ తేదీన కేశవ్ మూడో నాలుగో విడత రుణమాఫీ జీవో వచ్చింది అధ్యక్ష. అదే రోజు సాయంత్రం అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష. ఈ విధంగా దగా చేయకూడదన్నదే మా నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అధ్యక్ష. ఇస్తానంటే ఇవ్వాలి, చేస్తానంటే చేయాలి అనేదే మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృఢ సంకల్పం అధ్యక్ష. మట్టికి మనిషికి ఉన్న సంబంధం ఈనాటిది కాదు. ఏనాటికి చెరిగిపోని చెదిరిపోని ఈ బంధాన్ని కాపాడడానికి మన వంతు కృషి చేయాలన్న సంకల్పంతో ముందుకు కదులుతున్న మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధనకు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. నాకు వరుసగా 4వ సారి వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ అనుబంధ శాఖల బడ్జెట్ను 2022-23 సంవత్సరానికి గాను 43,52.78 కోట్లను ప్రతిపాదిస్తున్నాను. ఫార్మర్స్ ఆర్ సోల్ ఆఫ్ అవర్ నేషన్, రెస్పెక్ట్ ఫార్మర్స్. జీవితంలో ఒకసారి ఎప్పుడో ఒకప్పుడు డాక్టరు లాయరు పోలీస్తోనో మనకు అవసరం పడుతుంది, కానీ ప్రతిరోజు 3 సార్లు రైతు అవసరం పడుతుంది అధ్యక్ష. అందుకే రైతు దేవభావ అని ముగిస్తూ ఉన్న 2022-23 బడ్జెట్ను సభ ఆమోదం కోసం సమర్పించడం.